హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ తీన్మార్ మల్లన్న. జర్నలిజం అనే ఒక పదం ఉంటే దానికి సరైన గుర్తింపు పట్టుకొచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, పాశం యాదగిరి సార్. నేను పరిచయం చేయాల్సిన పనే లేదు. అటువంటి వ్యక్తి తాను తలుచుకుంటే ఏ పదవులైనా పొందగలుగుతుండే, ఎటువంటి అధికారాన్నైనా తను మేనేజ్ చేయగలిగినటువంటి శక్తియుక్తులు ఉండి కూడా ఇప్పటికీ ఒక సామాన్యుడిగా ఒక జర్నలిజంలో తనకున్నటువంటి పాత్రను అలాగే కాపాడుకుంటూ వస్తూ ఇవాళ జర్నలిజంని ప్రశ్నార్థకం చేసినటువంటి పాలకుల మీద కూడా తనదైన శైలిలో మాట్లాడుతూ ఉంటాడు. సో ఇవాళ తెలంగాణ ప్రాంతంలో జర్నలిజం పరిస్థితి మీ కెరికే. ఈ అన్నిటి అంశాలు సీనియర్ జర్నలిస్టు ఒక రకంగా చెప్పాలంటే మాలాంటి జర్నలిస్టులందరికీ ఆయన ఒక రాజగురువు లాంటి వ్యక్తి. ఆయనతో నేను ఇంటర్వ్యూ అని నేను చెప్పను, ఏమైనా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఆయన ద్వారా. సో మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజం ఆగమైపోయింది. ఆ ఆగమైపోయిన జర్నలిజం పరిస్థితులు, ఆ పరిణామాలు ఎట్లుండబోతూ ఉన్నాయి, గతంలో ఎట్లా ఉంటుండే జర్నలిజం, సో ఇవాళ పరిస్థితి పైన ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే దానికంటే ముందు సారు ఎక్కడ పుట్టిందని చాలామంది నాకు, సార్ ఆయన బయోగ్రఫీ కావాలని అడిగినారు. ఫస్ట్ ఆ క్వశ్చన్స్ తోటి వస్తా సార్. నమస్కారం సార్, వెల్కమ్. నమస్కారం సార్. మీరు ఎక్కడ పుట్టారు, ఏం కథ, నాకు ఒక 5-6 మెసేజ్లు వచ్చినాయి సార్. అంటే మీ గురించి మీరు వివిధ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసి చాలా బాగా మాట్లాడుతున్నారు సారు, సార్ది ఎక్కడ అని చెప్పి అని అడిగినారు. ఫస్ట్ మీ గ్రామం కానించి స్టార్ట్ చేద్దాం సార్. మా గ్రామము భువనగిరి పక్కనే కదురునిగూడెం. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ఊరు కూడా అదే. ఏ లక్ష్మణ్ చిత్రకారుడు అవును. ఏ లక్ష్మణ్ ఏరు కూడా అదే ఊరు. అయితే నేను పెరిగిందంతా గౌలిగూడ, హైదరాబాద్ గౌలిగూడ. మా ఇంటి పక్కన తెలంగాణ ప్రయాసంత ఆఫీస్, చెన్నారెడ్డి ఆఫీస్, అక్కడ కూర్చునే వాళ్ళం, అందరిని చూసేవాళ్ళం. ఉద్యమంలో పాల్గొన్నాము. మాది తోడు పోడు సంఘం. తోడు పోడు, పగలగొట్టు తగలబెట్టు, 69లో అదే. సో తోడునా పోడునా ఆ సంఘం ఉండేది. చెన్నారెడ్డి మాకు పెట్టిన పేరు అది. నన్నే అన్నాడు తోడు పోడు ఇస్మాయిల్ ఖాన్ అన్నాడు. ఇస్మాయిల్ ఖాన్ అని ప్రైమ్ మినిస్టరు, హైదరాబాద్లో గోడలన్నీ పగలగొట్టి వెడల్పు చేసినాడు, రోడ్లను వెడల్పు చేసినాడు. అందుకని తోడుపోడు ఇస్మాయిల్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్. ఆయన ఇంజనీర్, విశ్వేశ్వరయ్య శిష్యుడు గుండె, ఆయన ఇంజనీరు, ప్రైమ్ మినిస్టర్ కూడా. జైపూర్కు, మైసూర్కు, హైదరాబాద్కు దివాన్ ప్రైమ్ మినిస్టర్, మూడు రాష్ట్రాలు, మూడు సంస్థానాలకు. సో నేను అట్లా పగలగొడతాను, తగలబెడతాను. అయితే మాకు ఇచ్చింది గోడల మీద తప్పులు, హిందీ మీడియం చదువుకున్నాం మేము, తర్వాత ఇంగ్లీష్ మీడియం, తెలుగు కష్టపడి నేర్చుకున్నాం. తెలుగు మాతృభాష తెలుగే, కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది హిందీ ఈజ్ మై మదర్ టంగ్, తెలుగు ఈజ్ స్టెప్ మదర్ టంగ్ అని. హిందీ ఇప్పటికీ నేను చదువుకోవాలి, ఏమి లేకపోతే ఇంటర్నెట్ లేని దినపత్రికలు చదవాలి, చదివితేనే భూమి మీద ఉన్నట్టు అనిపిస్తుంది. సో అట్లా మనం విశ్వ మానవులు. గౌలిగూడకి ఎట్లా వచ్చారు సార్? అంటే మా ఊర్లో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వ్యవసాయం లేదు, ఏం చేయాలి, అది చెరువు ఎండిపోయింది. కానీ లేనప్పుడు ఏం చేయాలి మరి? అక్కడ నుంచి ఏం చెప్పేవాళ్ళంటే, మా ఊరు కదురునిగూడెం, అన్ని కదురులు ఉండేవి. సాలె కదురు, మాల కదురు, దూదేకుల కదురు, కుర్మ కదురు, బెస్త కదురు, ఎరకల కదురు, కాపు కదురు అంటే మూట కదురు, ఇన్ని కదురులు ఉండాలి. కదురు, కవ్వం, కర్రు. కదులుతుంటే కరువు ఎట్లుంటుంది అని సామెత మా ఊరిలో. కదురు కదులుతుంటే, కవ్వం కదులుతుంటే, కర్రు కదులుతుంటే కరువు ఉండదు. ఈ మూడు పోయినాయి. మూడు పోయినప్పుడు ఏం చేయాలి? వలసలు పోవాలి. వలస ఎక్కడ రావాలి? హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్లో చిన్న చిన్న వ్యాపారాలు, వృత్తులు, కూలి పనులు చేసుకుంటూ బతకాలి. గౌలిగూడలనే వెళ్తుంటుంది వ్యాపార కేంద్రం. ఈ అక్కడికి వచ్చే చిన్న చిన్న వృత్తులు దేవులాడుకొని, పనులు దేవులాడుకొని ఉండేవాళ్ళు అందరూ. అక్కడ నుంచి అందరు పక్కనే కదా, ఊరు నుంచి పక్కకు వస్తే 10 కిలోమీటర్లు వస్తే భువనగిరి, రైలు ఎక్కితే నాంపల్లి, పక్కన పోతే ఇది. అట్లా అందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు సరదా పడితే మళ్ళీ ఊరికి వెళ్ళే, పండగలంటే ఊరికి వెళ్ళేవాళ్ళు. సో ఆ టైంలో మేము ఇక్కడే, మేము ఊరికి వెళ్ళేవాళ్ళం కాదు. అట్లా అక్కడంతా మార్వాడీలు, నార్త్ ఇండియన్స్, యూపీలు, మహారాష్ట్రన్స్, ఎక్కువ మంది మరాఠాలు, మరాఠీ బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. మంచోళ్ళు వాళ్ళంతా, మార్వాడీలు మంచోళ్ళు, మరాఠాలు మంచోళ్ళు, చాలా ఉత్తములు. వాళ్ళేదో ఆర్య సమాజం నమ్ముకున్నారు, కానీ నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం బతికినారు. స్వచ్ఛ నిర్మలమైన జీవితం ఉండేది వాళ్ళందరిది. వ్యాపారం చేసినా కూడా హానెస్ట్ బిజినెస్ అనేవాళ్ళు, నిజాయితీగా వ్యాపారం చేయాలనేవాళ్ళు. మేము అయితే మీ అమ్మ నాన్న గారి పేరు? మా అమ్మ గోపయ్య, మా అమ్మ లక్ష్మమ్మ, లక్ష్మమ్మ. మా నాయన పేరు గోపయ్య. గోపయ్య లక్ష్మీ గోపులు గోపాలుడని, లక్ష్మీ గోపాలుడని ఉండేది. మీ ఎన్నేళ్ళ వయసులో మీరు ఇక్కడికి వచ్చారు సార్? అంటే మేము చిన్నగుండా, అంత జ్ఞానం కూడా లేదు, చిన్నప్పుడే వచ్చేసినాం అక్కడికి. అందుకని మేము, మాకు తెలిసింది ఆ ఊరు తెలిసేది కాదు, తర్వాత పెద్ద అయినాకనే తెలిసేది ఇది మన ఊరు, మనం పుట్టింది ఇక్కడ, ఈ ఊరు ఇక్కడ అని. మీకు ఇల్లుందా సార్ ఇప్పుడు ఊర్లో?
ఊర్లో ఇల్లు ఉండేది కానీ పాలకి ఇచ్చేస్తారు కదా, మనం హైదరాబాద్ లో మంచిగా ఉన్నాం, వాళ్ళకి ఏం లేదు, భూమి ఇల్లు వాళ్ళకి ఇచ్చేసినారు. ఇప్పుడు వాళ్ళు ఆ పెద్దోళ్ళు చనిపోయినారు కూడా, చనిపోయినారు వాళ్ళు కూడా లేరు, అసలు ఊర్లన్నీ నాశనమైనాయి కదా, వ్యవసాయ ఉత్పత్తి పోయింది, అగ్రికల్చర్ ఎకానమీ, రూరల్ ఎకానమీ అంటే వ్యవసాయ ఉత్పత్తి, ప్రొడక్షన్ ఎకానమీ క్రమపద్ధతిలో ప్రభుత్వాలే నాశనం చేసినాయి, ప్రభుత్వాలకు విదేశీ సంస్థలు. సో ప్రొడక్షన్ ఎకానమీ వర్సెస్ రెంట్ సీకింగ్ ఎకానమీ అంటాం, కిరాయిదిని బతకాలి, బాడా గర్కా బాడా గాడికా బాడా, బాడుగనే దాని నుంచి వచ్చింది, బాడాదిని బతకాలి, బాడుగదిని బతకాలి, అంటే బాడా ఖానా అంటే బాడా కావు ఎకానమీ తయారు చేసినారు. బాడా కావు అంటే కిరాయిదిని బతకాలి. ఇక్కడ ఒక బూత్ పదం అంటే సాధారణంగా వాడుకునే ఒక బూత్ వస్తుంది దీంట్లో. బాడా కావు, బాడా కావు అంటే పింప్ అనే అర్థంలో ఉన్నది, కానీ పింప్ అని కాదు, తార్పుడు గాడని కాదు, ఒరిజినల్గా అంటే ఆడదాన్ని కూడా కిరాయికి ఇస్తాడని అర్థంలో చెప్పేవాళ్ళు. కానీ మామూలుగా అయితే బాడా అంటే వాడికి రెండు ఇల్లు చాలండి, 20 ఇల్లు కడతాడు, 2 ఇళ్లలో తను ఉంటాడు, తన పిల్లలు ఉంటారు, తక్కిన 18 ఇల్లు అద్దెకిస్తాడు, అద్దెకిచ్చి ఆ కిరాయి మీద బతుకుతాడు. బాడా తినేవాడు బాడా కావు అంటే కష్టం చేయనివాడు, పని చేయనివాడు అని అర్థం. ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థలో లేనివాడు, పేయం శరీరం ఉంచని వాడు, ఒళ్ళో ఉంచకుండా చెమట గార్చకుండా బతికేవాడు అని అర్థం. ఇంగ్లీష్ లో దాన్ని ఎకనామిక్స్ లో రెంట్ సీకర్ అంటారు. రెంట్ సీకర్ అంటే కిరాయ ఆశించేవాడు, పని చేయనివాడు. ప్రొడక్షన్ ఎకానమీలో ప్రొడ్యూసర్ ఉంటాడు, వాడు వ్యవసాయ ఉత్పత్తి కావచ్చు, కుటీర పరిశ్రమలు కావచ్చు, లేదా పరిశ్రమలు కావచ్చు. సో ప్రొడక్షన్ ఎకానమీ అంటే ఇండస్ట్రియల్ ఎకానమీ, అగ్రికల్చర్ ఎకానమీ, కాటేజ్ ఇండస్ట్రీస్, ఈ ఏవి లేకుండా శ్రమ చేయకుండా చెమట గార్చకుండా బతికేవాడిని తిట్టుగా వాడతారు ఇంగ్లీష్లో. దాని తెలుగులో కూడా హైదరాబాద్ తెలుగు కావచ్చు, బాంబేలో కూడా బాడా కావు అంటే కష్టం చేయనోడు, అది మరాఠీలో కూడా అదే అర్థం, బాడా కావు కిరాయిదిని బతికేవాడు అని అర్థం. అంతేగాని పింపని కాదు అది. తర్వాత మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది సార్? విద్యాభ్యాసం అంతా హిందీ మీ అక్కడే గౌరీగూడలో జరిగింది, చిన్నప్పుడు ప్రైమరీ స్కూలు. అటునుంచి ఓల్డ్ సిటీ యాకుత్పుర ధర్మవంత్ కాలేజ్, మాతోటి చదువుకున్నాడు సుద్దాల అశోక్ తేజ మా జూనియరు, దేవులపల్లి అమరు, తర్వాత ఇందిరారెడ్డి, దేవేందర్ గౌడ్ నా క్లాస్మేట్. అట్లా మేమంతా అక్కడే ఓల్డ్ సిటీలో చదువుకున్నాం. ఎంటీ ఖాన్ మా టీచరు, ఆయన పండితుడు, ఆయన తెలుగులో పండితుడు, ఆయన ఖురాన్లో పండితు, ఖురాన్ చదువుకున్నవాడు, వేదం చదువుకున్నవాడు, మార్క్సిజం చదువుకున్నవాడు, ఆయన విరసం అధ్యక్షుడు ఉండేవాడు, ఏపీసీఎల్సీ అధ్యక్షుడు ఉండేవాడు, ఆయన ఇంగ్లీష్ టీచర్. సో అక్కడ మంచి మంచి టీచర్లు ఉండేవాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు. మీ ఇంటర్ విద్యాభ్యాసం అక్కడ జరిగింది. అటునుంచి సిటీ కాలేజ్, సిటీ కాలేజ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్ ఎంఏ పొలిటికల్ సైన్స్, ఆ తర్వాత జర్నలిజం బీజే ఎంసీజే. ప్రొఫెసర్ బషీరుద్దీన్ ప్రిన్సిపల్. సరే, ఆ తర్వాత మీరు ఫస్ట్ జర్నలిస్ట్గా ఎక్కడ ఉద్యోగం? 74లో ఈనాడులో చేరినాం. ఈనాడు పత్రిక ఈనాడులో మొట్టమొదటి సబ్ ఎడిటర్గా సెలెక్ట్ చేసినారు. ఆ తర్వాత హైదరాబాద్ గురించి తెలిసిన వాళ్ళు ఉండాలి అని చెప్పి టోపోగ్రఫీ, టోపానమీ అని చెప్పేవాళ్ళం. టోపానమీ ఏంటంటే స్టడీ ఆఫ్ హిస్టరీ ఆఫ్ లొకేషన్ త్రూ ఇట్స్ నేమ్, పేరు ఎందుకు వచ్చింది, ఇది చారిత్రక నేపథ్యం, చారిత్రక నేపథ్యం తెలిసి ఉండాలి. సో మేము చెప్పేవాడిని ఇది ఇట్లా క్వారంటైన్ అంటే క్వారంటైన్ హాస్పిటల్, అది 14 రోజులు మందు ఇవ్వాలి, అప్పుడు ఫ్లూ వచ్చేది, మలేరియా వచ్చేది, ప్లేగ్ వచ్చేది, అప్పుడు కట్టినారు ఈ హాస్పిటల్, ఇది ట్రాపికల్ డిసీజెస్, భూమధ్యరేఖా ప్రాంత వ్యాధులు వచ్చేది, దానికోసం ఇది కట్టినారు, అది క్వారంటైన్ హాస్పిటల్, అది క్వారంటైన్ అయింది అని చెప్పేవాళ్ళం. అరే భలే ఉంది ఇది అని శ్రద్ధగా వినేవాళ్ళు. విని సిటీ గురించి తెలిసిన బయట నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో. సో అందుకని వాళ్ళకి హైదరాబాద్ తెలిసేది కాదు, టోపోగ్రఫీ తెలిసిన వాళ్ళు కావాలని నువ్వు రిపోర్టర్గా చేరమన్నారు. సరే రిపోర్టర్గా వెళ్ళేవారు. రిపోర్ట్ మా కాశ ఏంటంటే అప్పుడు మాకు 350 రూపాయలు జీతం. నీకు స్కూటర్ ఉంటే కనుక 150 రూపాయలు కన్వీనెన్స్కి ఇస్తారు పెట్రోల్ కట్టి. సో స్కూటర్ ఉంది మనకు, 150 ఇస్తారు, రాను పోను మన వాళ్ళ ఖర్చులతో రావచ్చు, తిరగవచ్చు, సిటీ అంతా చూడవచ్చు, మా చాలా మంది ఇంటర్వ్యూ చేయొచ్చు. అందుకని నేను రిపోర్టర్ వెంటనే ఒప్పేసుకున్నాను, రిపోర్టర్గా వెళ్తాను. అట్లా సబ్ ఎడిటర్ నుంచి డెస్క్ నుంచి ఫీల్డ్ వర్క్, లెగ్ వర్క్ చేయాలని చెప్పారు రాంపట్ల కృష్ణమూర్తి, గజ్జల మల్లారెడ్డి, అప్పుడున్న రాచమల్లి రామచంద్రారెడ్డి, టీవీ కృష్ణ, వి హనుమంతరావు, పెద్ద పెద్దోళ్ళు వీళ్ళందరూ, పెద్ద పెద్ద పేర్లు, వీళ్ళు ఎయిటర్లు, టాప్ హెవీ అయిన వాళ్ళు అందరు ఎయిటర్లు, చాలా గొప్ప గొప్ప ఎయిటర్లు ఉండేవాళ్ళు అప్పుడు ఉన్న సబ్ న్యూస్ ఎయిటర్లు కూడా. తర్వాత ఇండియా టుడే తెలుగు ఎయిటర్ అయిన రాజేంద్ర, ఆయన కంటే పైన సుబ్బారాయుడు, ఆర్బివిఆర్ శర్మ, గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. తర్వాత సంతపుర రఘువీరావు గారు వీళ్ళంతా ఈనాడు నుంచి, అందరు ఈనాడు, ఎక్కడెక్కడున్న టాలెంట్ని అందరు తీసుకొచ్చి రామోజీరావు ఈనాడులో పెట్టినాడు. టాలెంట్కు ఒక కేంద్ర బిందువు లాగా ఉండేది ఈనాడు పత్రిక. సో వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు, మేము బచ్చాగలం, కానీ వాళ్ళు పొత్తు వెంకటేశ్వరరావు, ఏబికే ప్రసాద్ వీళ్ళందరూ ఇక్కడ ఎయిటర్, పొత్తు వెంకటేశ్వరరావు ఆయన కొని చెప్పేవాడు, ఏబికే ప్రసాద్ ఆయన కొని చెప్పేవాడు, నువ్వు మార్క్సిజం చదువుమనేవాడు, ఒక ఆయన ఖురాన్ చదువుమనేవాడు, ఒక ఆయన వేదం చదువుమనేవాడు. వేదాలు నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వేదాలు, ఖురాన్లో వేదంలో ఒకే రకం ఉంది, దేవునికి రూపం లేదు, నిరాకారుడు, నిర్గుణుడు, నిరామయుడు, నిర్వికారుడు, ఖురాన్ అదే చెప్తుంది, వేదం అదే చెప్తుంది, దేవతలకు పేర్లు ఉండవు, ఆయనకు తల్లిదండ్రులు ఉండరు,
దేవునికి అని చెప్పేది అనే వేదం. అట్లాగే ఇందులో ఖురాన్లో కూడా అంతే ఉంటుంది, ఈ రెండు ఒకే రకంగా ఉన్నాయని చెప్పేవాళ్ళు. అది వీళ్ళంత అంత పండితులు, వాళ్ళకు ఖురాన్ అద్భుతమైన పార్సీ తెలుసు, అరబీ తెలుసు, ఉర్దూ తెలుసు, తెలుగు సంస్కృతంలో ఇంగ్లీష్లో కూడా పండితులు. రైట్ సార్, మీరు జర్నలిస్ట్గా రిపోర్టర్గా బయటికి వెళ్ళిన సందర్భంలో మీరు వెలికి తీసినటువంటి ప్రధానమైన మీకు సంతృప్తినిచ్చినటువంటి ఏదైతే వార్తను మీరు సేకరించేసింది అట్లాంటిది ఏమైనా ఉందా సార్? అంటే అప్పుడు మాకు కనిపించేది ఏంటంటే, మేము క్వారంటైన్ హాస్పిటల్ ఉంది కదా, క్వారంటైన్ హాస్పిటల్లో ఒక అడ్డకట్టు ఉండేది, అడ్డకట్టు ఉంటే దోమలు అనేది చేరిపోయాయి అక్కడ, మొత్తం దోమలు. సో మేమేం రాసినామంటే, క్వారంటైన్లో పోతే రోగం నయం కావాలి, నయం అవుతుందో లేదో కానీ లేని రోగం వస్తుంది, మలేరియా వస్తుంది అని చెప్పేవాళ్ళం. వెంగళరావు సీఎం అప్పుడు ఆ వార్త రాసినాం. రాయంగానే వెంగళరావు ఎవరికో ఫోన్ చేసి చెప్పినాడు, నరసింహారెడ్డి అని సిపిఆర్ఓ ఉండేవాడు, నరేంద్ర లూథర్ ఇప్పటికి బతుకున్నాడు, ఆయన నరేంద్ర లూథర్ మున్సిపల్ కమిషనర్, ఆయన మళ్ళీ అక్కడ నేను వెళ్తే నువ్వు ఏది రాసినావు కదా అన్నాడు. అచ్చగాలం మేము అప్పుడు నరసింహారెడ్డి తీసుకెళ్ళినాడు, అవును ఇట్లా ఉందని చెప్పిన వెంటనే నువ్వు తీసుకుపో మా వాళ్ళు వస్తారు వ్యాన్లో అన్నాడు. చూసి తెల్లారి పగలు కొట్టించేసినారు, ఫ్రీగా పోతుంది, దాని కింద కట్ వంతెన ఉంది కదా, వంతెన కింద ఉండేది, అది కొట్టేసినారు, కొట్టేసినాక ఫ్రీగా పోయినాయి దోమలు మాయమని. అంటే అప్పట్లో ఒక వార్త రాస్తే ప్రభుత్వాలు స్పందన ఉండేది, ఏది రాసినా ఏ చిన్న వార్త రాసినా వెంటనే కదిలేవాళ్ళు. వెంగళరావు లాంటి వాళ్ళు కదిలేవాళ్ళు, ఎమర్జెన్సీలో కూడా కదిలేవాళ్ళు, చిన్నారెడ్డి కదిలేవాడు, చిన్నారెడ్డి ప్రతిదాన్ని అడిగేవాడు, ఇదేమైతుంది అదేమైతుంది అని అడిగేవాడు. మార్కెట్ కమిటీ చాలా కష్టాలు ఉన్నాయి, లోపలికి ఎద్దుల బండ్లు వస్తే బయటకు పోవట్లేదు, వాటి గడ్డి లేదు, నీళ్లు లేవు, హౌస్ అంటారు, హౌస్ అంటే ఉర్దూలో నీళ్ళ ట్యాంక్, వాటర్ ట్యాంక్ తొట్టి, నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు, గడ్డి లేదు, అవి గంటలు గంటలు అక్కడే ఉంటున్నాయి, తిండి లేకుండా ఎట్లా, వాడు బండి తెచ్చినోడు బాధపడుతున్నాడు, అయ్యా ఇక్కడ ఎంతకాలం ఉంటామయ్యా మేము, మీ బండి ఖాళీ చేస్తే అన్లోడింగ్ చేయాలి, చేయట్లేదు, ఇంత కష్టపడుతున్నాయంటే ఎద్దులు నోరు లేని జీవాలకు ఎవరు చెప్పాలి, వకీలు ఎవరంటే వెంటనే చిన్నారెడ్డి చెప్పిన మాట, ఇగో మేము రాగానే చూడవయ్యా వీళ్ళు నోరు లేని జీవాలకు వకీలు వీళ్ళు, వెంటనే పెట్టండి అంటే గడ్డి ఏర్పాటు చేసినారు, వాటర్ నీళ్ల తోట్లు ఏర్పాటు చేసినారు. మాకు సంతోషం వేసేది, మనం ప్రపంచాన్ని మార్చగలమనిపించేది, చెప్తే అప్పుడు వినేవాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు ఉన్న పరిపాలకులు మందపు చర్మం జంతువులు కాదు, ఇప్పుడు పాకిడర్మ్ అనిమల్స్, పాకిడర్మ్ అంటే మందపు చర్మం, ఏనుగు కావచ్చు, దున్నపోతు కావచ్చు, కడ్గమృగం కావచ్చు, నీటిగుర్రం కావచ్చు, ముసలు కావచ్చు, తాబేలు కావచ్చు, ఇప్పుడు రాజకీయ నాయకులు, ఇప్పుడు రాజకీయ నాయకులు, ఇప్పుడు రాజకీయ నాయకులు అయితే ఆ ఆరు మందపు చర్మం జంతువుల తోళ్ళు ఒలిపించుకొని కుట్టించుకొని కోటు చేసుకొని కోటు తొడుక్కొని పడుకున్నారు, పని కూడా చేస్తలేరు, పడుకున్నారు, ఏమవుతుంది అది? అందుకే సార్, అప్పట్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఒక వార్త వస్తే భయంగా ఫీల్ అయిపోయేది, ఇది అంటే ఒక ప్రభుత్వాలను షేక్ చేసేటువంటి వార్తలు, అట్లాంటి జర్నలిస్టులు అంత నిబద్ధతతో పనిచేసేటువంటి వాళ్ళు ఉండేది. ప్రభుత్వానికి జర్నలిస్టులకి మధ్య ఎటువంటి సంబంధాలు ఉండేవి సార్ అప్పట్లో? అప్పుడు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా చిన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, తర్వాత అంతకుముందు వెంగళరావు ఎమర్జెన్సీలో సీఎం, నర్రావుల సుబ్బారావు అని రేడియో స్టేషన్ న్యూస్ ఎడిటర్, మీ ఇట్లర్ మామ అనేవాళ్ళం పొడుగ్గా మీసాలు, ఇట్లర్ మీసాలు ఉండేవి, ఆయన సీఎంని ఏడిపించినట్టు ప్రశ్నలు అడిగేవాడు. నిజానికి ప్రభుత్వ ఉద్యోగి, ఎమర్జెన్సీ ఉంది, సెన్సార్షిప్ ఉంది, అడగొద్దు, ఆయన ఒక మాట చెప్తే ఉద్యోగం పోతుంది ఆయనది, అయినా సరే గట్టిగా అడిగేవాడు. అంటే ఎలాంటి ప్రశ్నలు? ఎట్లాంటి ప్రశ్నలు అంటే, మీరేమి చెప్తున్నారో కింద భూమి మీద కనిపించట్లేదండి అవన్నీ, మీరు ఆకాశంలో బహిరిస్తున్నారు, మీకు ఆఫీసులు తప్పుడు సమాచారం చెప్తున్నారు, ఆసుపత్రుల్లో పోయి చూడండి రోగులు చచ్చిపోతున్నారు, అంత బాగుందని మీరు చెప్తున్నారు, ఏడ బాగుందండి అనేవాడు. తర్వాత వెంగళరావుని అడిగేవాడు, మీ ఎమర్జెన్సీ కాబట్టి బతికిపోయినారండి, సెన్సార్షిప్ పెట్టినారు, మా నోర్లు మూపిస్తున్నారు, కళాలు మూసేస్తున్నారు, కళాలకు సంఖ్యలు వేసినారండి మీరు, ఇది తప్పు కదండి, ఇందిరాగాంధీ పుణ్యాన్ని బతుకుపోతున్నారు, లేకపోతే మీరు ఎంతమంది పిల్లల్ని తీసుకెళ్లి నవయువకుల్ని నక్సలైట్లని చెప్పి చెట్టుకు గట్టి కాల్చేసి ఎంతమంది హత్య చేయలేదు, మీరు నరహంతకులు కదా, మీరు ముఖ్యమంత్రి అవుతారా అనేవాడు. అవి వెంగళరావు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అంటే వీళ్ళ రియాక్షన్ ఎట్లుండే సార్? ఆయన నేనేం చేయలేదండి, పోలీసులు చేస్తారు, అది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనేవాళ్ళు, లా ఎక్కడుందండి, లా లేదు, మీరు చెప్పిందే వాళ్ళు చేస్తున్నారు పోలీసులు అని ఈయన అడిగేవాడు. అంటే ఆయన అడిగేది ఎప్పుడు అట్లే ఉండే, చిన్నారెడ్డిని అడిగేవాడు, చిన్నారెడ్డి ఆయన ఏమయ్యా ఇది అసెంబ్లీ అనుకుంటున్నావా, నేను ముఖ్యమంత్రి నువ్వు ప్రతిపక్ష నాయకుని అనుకుంటున్నావా, ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యా అనేవాడు. తర్వాత రెండు మూడు సార్లు కోపం వచ్చేసి, మిస్టర్ సుబ్బారావు ఐ కెన్ గెట్ యూ సాక్డ్, ఉద్యోగం పీకించగలను అనేవాడు. కానీ ఎప్పుడు చేయలేదు, చాలా ఇబ్బంది పెట్టే పనులు చేసినా కూడా మరి ఎందుకు పీకించలేదండి అని ఆయనే పోయి అడిగేవాడు. నేను ఊరికే అంటానయా అట్లా నిజంగా చేయిస్తానా, నేను తంతానంటాను, తంతానయా నేను, తంతే బాగుంటుందా, సభ్యత అవుతుందా అనేవాడు. తర్వాత సింహం అని ఒక ఆయన పెద్ద ఆయన, నరసింహం, ఆయన క్రానికల్ చీఫ్గా ఉండేవాడు. ఆయనతో చిన్నారెడ్డి గొడవపడ్డాడు, అంజయ్య గొడవపడ్డాడు, అంజయ్య గొడవపడ్డాడిన నువ్వు మిస్ సింహ్ గెట్ అవుట్ అన్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్, అంటే ఆయన వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోగానే తక్కిన వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, ప్రెస్ వాళ్ళందరూ.
ఆయన ఏదో వార్త రాస్తే సంఘీభాంగం ఒక జర్నలిస్ట్ గెట్ అవుట్ అంటే ఎట్లుంటాం మనం ఎవరు ఉండొద్దు ఇటువంటి సమావేశాలు ఉండొద్దు అని. టీ తాగన్నది ఆగిపోయింది అన్నాడు పర్వతాలరావు గారు, బండారు పర్వతాలరావు గారు. టీ కాదు కదా ఇక్కడ మంచినీళ్ళు కూడా ముట్టమని అందరు వెళ్ళిపోయినారు. తెల్లారి ఆయనకు అర్థమైంది తప్పు చేసిన ఆయన. ఆయన స్వయంగా సింహం గారింటికి వెళ్ళి పొద్దున్నే ముఖ్యమంత్రి సింహం గారింటికి వెళ్ళి దండం పెట్టి ఆయన భార్యను, అమ్మా మీ అన్న వచ్చిండమ్మా ఏమైనా చాయ్ ఉందా లేదా అని, చాయ్ పానీ ఉందా లేదా అని అడిగి, సారీ ఏమయ్యా సింహం మనసులో పెట్టుకుంటావయ్యా, నేను ఆవేశంలో అంటానయ్యా, నాకేదో రకరకాల టెన్షన్లు ఉంటాయి, నువ్వు రాసేసరికి నాకు బాధ అనిపించింది, ఆ తప్పే రాసి ఉండొచ్చు, నువ్వు తప్పే అయి ఉండొచ్చు, నేను అన్న ఉండొచ్చు, బాయ్కాట్ చేయడం ఏంటయ్యా ఇది, ఇట్లా చేస్తే ఎట్లనయ్యా, జనంకి ఎట్లా పోద్దయ్యా అని అంటే, సరే ఇప్పుడు నేనే మనసులో పెట్టుకోలేదండి, ఆ నిమిషం మీరు అన్నారు నేను వచ్చేసిన, నేనన్నానా, నేను వెళ్ళిపోయినానా, మీ వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, నేను చెప్తానండి వాళ్ళకు, నేను కూడా అందరింటికి వెళ్ళమంటావా, వద్దొద్దు నేను చెప్తా, మా ఇంటికి వస్తే అందరింటికి వెళ్ళినట్టేనండి అని తర్వాత అందరూ వచ్చేసినారు. అందరికి మళ్ళీ వచ్చినాక సారీ చెప్పినారు. ఒక జర్నలిస్ట్ పొరపాటున ఒక మాట అంటే స్వయంగా ముఖ్యమంత్రి పోయి క్షమాపణలు చెప్పి మళ్ళీ ఆయనకే కదా భార్యకు కూడా క్షమాపణలు చెప్పినాడు పాపం కుటుంబానికి, మళ్ళీ అందరికి చెప్పమంటావా అని అడిగినాడు, వాళ్ళందరినీ ఏమనలేదు ఆయన పాపం, అంటే అవసరం లేదు మేము చెప్పుకుంటామన్నాడు, ఆయన చెప్పుకున్నాడు. ఈ వార్త వచ్చింది తెల్లారి, రాగానే అందరికి సంతోషమైంది, అందరు వెళ్ళి ఏ మాకేం లేదండి మీ మీద అన్నాడు. ఆయన కూడా అన్నాడు వ్యక్తిగతం కాదయా, నేను వ్యక్తిగతంగా అన్నానా, ఏదో పత్రికలో రాస్తే అన్నాను. ఆ పత్రిక ఎందుకు అన్నానంటే మాకు చాలా దగ్గర ఆయన చంద్రశేఖర్ రెడ్డి, మా పార్టీ వాడు, మా ఎంపీ, మా సపోర్టుతో గెలిచాడు, మమ్మల్ని విమర్శిస్తుంటే ఎట్లా అని, మా పార్టీ వాడు కాబట్టి అన్నాను, మీరందరూ మా పార్టీ వాళ్ళు కాదు కదా, మీరు ఎందుకు అఫెండ్ అవుతున్నారు అన్న, అంటే మేమేమి కాలేదు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు సరిపోయింది, సింహం గారు పార్టీ కాదు కదండి, ప్రొపరేటర్ కావచ్చు, మీరు ప్రొపరేటర్తో తెలుసుకోండి. రైట్ సార్, ఇక్కడ ఈనాడు అనేది ఇక్కడ జర్నలిజంలో ఒక సమూలమైనటువంటి మార్పులకు నాంది పలికింది, అనేక మంది కొత్త జర్నలిస్టులకు అవకాశం ఆ రూపంలో వచ్చింది సార్. అసలు ఈనాడు ప్రస్థానం ఏంటి సార్? ఈనాడు ఆయన రామోజీరావు గారు పుచ్చలపల్లి సుందరయ్య గారి శిష్యుడు, ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినాడు, కొంతకాలం బాంబేలో ఉన్నాడు, చిట్ ఫండ్ కంపెనీలో పనిచేసినాడు, తర్వాత వచ్చి హైదరాబాద్లో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ తనే పెట్టుకున్నాడు, చాలా డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు ఆయన రామోజీరావు ఆయనకు ఫైనాన్షియల్ ప్రూడెన్స్ అంటారు, ప్రూడెంట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, జాగ్రత్తగా ఆర్థిక వనరులు సమకూర్చుకొని నిర్వహించే శక్తి ఉంది ఆయనకు. ఆయన పత్రిక పెట్టాలనుకున్నాడు, పత్రిక పెట్టాలనుకుని అనుకుంటే ఆ టైంలో వి హనుమంతరావు గారు, తర్వాత యూఎన్ఐలో ఉండేవాడు, ఎడిటర్ కూడా అయినాడు ఆయన, పెద్ద ఆయన, గ్రేట్ జర్నలిస్ట్ ఆయన, వి హనుమంతరావు అని పెద్ద ఆయన చనిపోయినాడు. అంటే ఈవిహెచ్ అనుకుంటారు, ఈవిహెచ్ కాదు, ఆయన ఈయనకంటే చాలా పెద్దోడు. ఆయన తర్మల్ నాగిరెడ్డి శిష్యుడు, ఆయన ఆ పార్టీలో ఉండేవాడు, అంతకుముందు సుందరయ్య గారి శిష్యుడు ఆయన. ఆయన వైజాగ్లో యుఎన్ఐ బాస్, అక్కడ యుఎన్ఐ హెడ్, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాకు వైజాగ్లో హెడ్గా ఉన్నాడు. అక్కడ గాజీ బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో గాజీ జలాంతర్గామి వచ్చింది దాడి చేయడానికి, దాన్ని మన జలాంతర్గాములు కొట్టి ముక్కలు చేసినాయి, మొట్టమొదటి వార్త ఇచ్చింది ఆయనే, ఈ జలాంతర్గామిని విచ్ఛిన్నం చేసినారని, పేల్చేసినారని. అప్పుడు ఆయన దేశమంతా తెలిసిపోయినాడు, హనుమంతరావు గారు అప్పటిదాకా ఎవరు తెలియదు, అది రహస్యంగా పెడితే ఆయన బయటకు తీసుకొచ్చినాడు. నిజమే అది రహస్యం, అది అంటే డిఫెన్స్ న్యూస్ ఏదైనా అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కిందకి వస్తుంది, బయట చెప్పడానికి లేదు, కానీ అది అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అని అనౌన్స్ చేయకముందే ఈయన రాసేసినాడు, ఈయన అందరూ తెలిసిపోయినాడు. ఆ టైంలో వైజాగ్లో జనానికి ఆయనకు అర్థమైంది ఏంటంటే ప్రజలకు వార్తల ఆకలి ఎక్కువ ఉంది, ఇక్కడ పత్రిక లేదు, హైదరాబాద్లో ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి, ఇక్కడ పత్రిక పెడితే నడుస్తుంది, ఇక్కడ ఏ పత్రిక లేదు అని రామోజీరావు ఏం చెప్పినా అంటే మీరు ఇక్కడ పెట్టండి అన్నాడు. ఆయన అప్పటికే డాల్ఫిన్స్ హోటల్ పెట్టాలనుకుంటున్నాడు ఆయన, రామోజీరావు గారు వైజాగ్లో ఉంది ఇప్పటికీ. ఆ టైంలో ఆ పత్రిక దానికంటే ముందు పత్రిక పెట్టండి అన్నాడు, అంటే ఆయన పత్రిక పెట్టాడు, అది సక్సెస్ అయింది. వైజాగ్లో ఏ పేపర్ లేదు కదా, ఒకటే పేపర్, సో మొట్టమొదటి దినపత్రిక చేస్తే బాగా సక్సెస్ అయింది. సో హనుమంతరావు గారికి ఆయన ఏం కండిషన్ పెట్టినాయంటే, నేను అక్కడ పెడతాను కానీ నువ్వు మా దగ్గర ఎడిటర్గా చేరాలి. ఆయన యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాలో రాజీనామా చేసి, అప్పుడు పెద్ద రెండే పత్రికలు, ఏజెన్సీలు రెండే, యుఎన్ఐ పీటీఐ, అక్కడ ఉంటేనే గుర్తింపు ఉండేది, ఇంకెక్కడుంటే గుర్తింపు ఉండేది కాదు, ఇప్పుడు ఎవరు చూడలేదు వేరే విషయం. సో ఆ టైంలో ఆయన అక్కడ రాజీనామా చేసి ఇక్కడ ఎడిటర్గా చేరి మొత్తం రిపోర్టింగ్ నెట్వర్క్ అంతా డెవలప్ చేసినాడు. ఇప్పుడు ఈ రోజు మనం స్ట్రింగర్ అనుకున్న సిస్టమ్, జిల్లా ఎడిషన్ అంతకుముందు లేవు, జిల్లా ఎడిషన్ తీసుకుని రావడం, స్ట్రింగర్ వ్యవస్థ, స్ట్రింగర్ అంటే స్ట్రింగ్ అంటే తాడని, నెట్వర్క్ స్ట్రింగ్ రిపోర్ట్ ఒక దారంలాగా కుచ్చడం, సూత్రం కుచ్చినట్టు కుచ్చడం, అట్లా స్ట్రింగర్స్ తయారు చేసి సిస్టమ్ తయారు చేసి ఫస్ట్ ఈనాడు పత్రిక వైజాగ్లో స్టార్ట్ అయింది. ఫస్ట్ వైజాగ్ స్టార్ట్ 74-75 డిసెంబర్ హైదరాబాద్ ఎడిషన్. ఈ తర్వాత హైదరాబాద్ ఎడిషన్ ప్లాన్ చేసినారు, దానికోసం మార్గదర్శి ఆఫీస్ ఆబిడిస్ లో మార్గదర్శి, అక్కడ ట్రైనింగ్ రాంబట్ల కృష్ణమూర్తి గారు ఉండేవారు, రాచమల్లి రామచంద్రారెడ్డి గారు ఉండేవారు, వీళ్ళంతా ఎడిటర్స్, వాళ్ళు చాలా పండితులు వాళ్ళు పాపం. ఆయన తెలుగులో, ఉర్దూలో, ఇంగ్లీష్లో పండితులు వాళ్ళు, సంస్కృతంలో కూడా, వాళ్ళందరూ అక్కడ కూర్చొని జర్నలిజం గురించి పాఠాలు చెప్పేవాళ్ళు. న్యూస్ అంటే న్యూస్ను మార్చాలి. గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు మనము ప్రముఖుల చుట్టూ తిరగొద్దు వార్త,
ప్రామినెంట్ పీపుల్ చుట్టూ తిరగొద్దు, సామాన్యుడు చుట్టూ తిరగాలి. మోరిల పక్కన పడుకునేవాడు, చెత్తకుండి పక్కన పడుకునేవాడు, బిచ్చం అడుక్కునేవాడు, కూలి పని చేసేవాడు సామాన్యుడు చుట్టూ తిరిగితేనే వార్త అవుతుంది అని చెప్పి నిర్వచనం ఆ రోజు హనుమంతరావు గారు. అయితే వాళ్ళంతా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే, కొందరు సిపిఐ, కొందరు సిపిఎం, కొందరు మావోయిస్టులు ఉండేవాళ్ళు సపోర్టర్స్. వీళ్ళందరూ కలిసి దీనికి కొత్త నిర్వచనం ఇవ్వాలి, వార్త కొత్త నిర్వచనం ఇవ్వాలి, పీపుల్ సెంట్రిక్ న్యూస్ వేయాలని అనుకున్నారు. తర్వాత అది కొన్ని రోజులు గాడి తప్పింది, వేరే విషయం అది. ఆ తర్వాత వెంగళరావు చుట్టూ, వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ తిరిగింది, చంద్రబాబు చుట్టూ, ఎన్టీఆర్ చుట్టూ, అది వేరే విషయం. కానీ మొట్టమొదటి సదుద్దేశంతో మొదలైంది ఈనాడు కాబట్టి అది జనానికి దగ్గరైంది. తర్వాత తెలంగాణ భాష కూడా, ఇప్పుడు డ్రైనేజ్ కాలువలు ఉన్నాయి అపరిశుద్ధి, అప్పుడు చల్లా సుబ్బారాయుడు మంత్రి, మున్సిపల్ మంత్రి, ఆయన పాదయాత్ర చేసేవాడు. ఇప్పుడు ఏ మంత్రి చేయడు, మురికి వాళ్ళ చుట్టూ తిరిగేవాడు. సార్ ఈ మోరికి ఎంత గలీజ్ ఉంది సార్ అనేవాళ్ళు. తెల్లారి పత్రికల్లో ఈ డ్రైనేజ్ కాలువ అపరిశుభ్రంగా ఉంది అని వచ్చేది. కానీ ఉదయం పత్రికలో మోరీలు గలీజ్, పట్నం మోరీలు గలీజ్ అని వచ్చేవి ఉదయం పత్రిక. ఈనాడు పత్రికలో ఈనాడు పట్నం మోరీలు గలీజ్, నేను ఈనాడు అనుభవి ఉదయం అన్నాను. ఈ పట్ అంటే ఉదయంలో కూడా పనిచేసినాం కాబట్టి అక్కడికి వద్దాం. పట్నం మోరీలు గలీజ్ అని వచ్చేది. అనేసరికి మోరీలు గలీజ్ జనానికి అర్థమైపోతుంది. అర్థమయ్యేసరికి వెంటనే ఇదేమిటి అని చూసి, అరే ఇదేదో మన పత్రిక లాగుంది అనేవాళ్ళు. పొద్దున్నే రోడ్డు మీద అమ్ముతారు, అమ్మేది కూరగాయలు అమ్ముతారు, వాళ్ళ వార్తలు వచ్చేవి. రిక్షా దొక్కేవాడు, రిక్షా వాడికి చదువు కూడా రాదు, వచ్చినా పేపర్ కొనలేడు, కానీ రిక్షా వాళ్ళ వార్తలు వచ్చేవి. రిక్షా ఎంత కష్టం, ఎంత కష్టం అని వచ్చేది. స్వెటర్లు అమ్ముతున్నారు, స్వెటర్లు అమ్మే వాళ్ళు చల్లు, వాళ్ళు వణుకుతూ వాళ్ళకి స్వెటర్లు లేవు, స్వెటర్లు అమ్ముతున్నారు. శీతకాలం కోత పెట్టగా అని వచ్చేది ఆ వార్త, శ్రీశ్రీ పద్యం అది దాంట్లో వచ్చేది. ఒకసారికి అరే ఇదేదో శీతకాలం కోత పెట్టగా. సో అట్లా ఈనాడు హైదరాబాద్లోకి ఎంట్రీ, హైదరాబాద్. తర్వాత తెల్లారి లేట్గా అన్ని పత్రికలు వస్తే ఐదింటికల్లా ఇంటికి వచ్చేది పేపర్. ఐదింటికల్లా ఈనాడు హాకర్ సిస్టమ్, పర్ఫెక్ట్ హాకర్ సిస్టమ్. రామదాస్ అని ఇక్కడే ఆయన ఊరు, ఆయన జిఎంగా ఉండేవాడు, మార్కెటింగ్ జిఎం, చౌటుపల్లి దగ్గర ఊరు ఆయనది, తుమ్మలగూడెం అని. ఆయన దాన్ని ఏం చేసినాడంటే దీన్ని డెవలప్ చేసినాడు. ఐదింటికల్లా పేపర్ ఇంట్లో ఉండాలి, సో మీరు లేవకముందే ఉండాలి. కొన్ని రోజులకి ఎట్లా అయిందంటే నల్లమంది అలవాటు అయినట్టు, మత్త అలవాటు అయినట్టు, ఐదింటికి పేపర్ చూస్తే కానీ చూసినట్టు కాదు. ఆరింటికల్లా అందరూ వచ్చి పేపర్ చూసేవాళ్ళు. తక్కిన పత్రికలన్నీ 7-8 వస్తే అది ఆరింటికల్లా వచ్చేసేది. రైట్. అప్పుడు ప్రధానంగా ఈనాడు ఒక హవాల్లోకి రాకముందుకు ఏ పత్రిక లీడ్లో ఉండేది సార్? అప్పటి ఆంధ్రభూమి పెద్ద, హైదరాబాద్లో ఆంధ్రభూమి పెద్ద పత్రిక, దక్కన్ క్రానికల్ పెద్ద పత్రిక. అప్పుడు ఇవి రెండు ప్రముఖంగా ఉండేవి. అప్పటికి విజయవాడ నుంచి వచ్చేటి ఆంధ్రప్రభ కానీ ఆంధ్రపత్రిక కానీ, తర్వాత ఆంధ్రపత్రిక కూడా హైదరాబాద్కి వచ్చింది. గోల్కొండ పత్రిక అంతకుముందు ఉండేది, అప్పుడే మూతపడ్డది గోల్కొండ పత్రిక. కష్టమైంది ప్రింట్ చేయడం, కష్టమైంది పత్రిక. ఎందుకు సార్ వీళ్ళు ఎందుకు చేయలేకపోయారు అంటే, ఏం లేదు, ఒక పేపర్ ప్రింట్ చేయాలంటే దానికి అప్పుడు అప్పట్లోనే 6 రూపాయలు పేపర్ ఖర్చు వచ్చేది ఖర్చు. ఇప్పుడైతే 13-14 రూపాయలు అవుతుంది పేపర్కు. మీరు 2 రూపాయలకి అమ్మాలి కదా, అప్పుడు రూపాయినరనే అమ్మేది. మరి కమిషన్ ఏజెంట్ అంత, కమిషన్కు ఏజెంటు, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ పోయినాక మిగిలేదు రూపాయి. మీరు 13 రూపాయలు ప్రింట్ అవుతుంటే తక్కిన 3 రూపాయలు ఎవరిస్తారు? అది దానికి రావు. అడ్వర్టైజ్మెంట్స్ ఉండేవి కాదు అప్పుడు. ఇంత మార్కెటింగ్ ఎకానమీ ఇంత పెరగలేదు. ఇప్పుడంతా మార్కెట్ డ్రివెన్ ఎకానమీ కదా. మీరు సబ్బులు కొనండి, పప్పులు కొనండి, ఉప్పులు కొనండి, అట్లాంటివి లేవు, ప్రచారం లేదు అప్పుడు. సో ఆ టైంలో అడ్వర్టైజ్మెంట్స్ లేదు, ప్రభుత్వం కూడా ఇచ్చేది కాదు, అన్ని రకాలుగా ఆర్థిక వనరులు తక్కువ కాబట్టి గోల్కొండ లాంటి. తర్వాత ఆ పత్రిక తెలంగాణకే పరిమితమయ్యేది. భాష తెలంగాణ భాష వచ్చేది దాంట్లో, హాయిగా వచ్చేది, చక్కటి భాష వచ్చేది. ఇప్పుడు మూజువాని ఓటు ఉందనుకోండి, అది మూజువాని అంటే నోటి మాట ఓటు, వాయిస్ ఓటు. మూ జుబాని, నోటి మాట, మూజుబానినే వచ్చేది. జనానికి అర్థమయ్యేది కాదు కానీ అర్థమయ్యేది. దాని ఉందిలో అట్లా అంటారు, మూజుబాని ఓటు అంటారు, నోటి మాట అని. రైట్ సార్, వెలుగు దినపత్రిక, అది వెలుగు అంటున్నా, ఈ ఉదయం దినపత్రికకు సంబంధించి ఆ పత్రిక కొలాప్స్ అయిన విధానము, అది దాని ప్రభావం ఎట్లుండేది సార్? దానికి కారణం ఏంటంటే, ఒకటేమో దాన్ని దాసనారాయణరావు గారు తెచ్చినారు, ఏబికె ప్రసాద్ గారు ఎడిటర్ ఉన్నారు. ఏబికె ప్రసాద్ గారు ఆయన చరిత్ర అంతా ఏంటంటే, గతంలో ఆయన జనశక్తి పత్రికలో ఉన్నాడు, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, పార్వతీపురం కుట్ర కేసులో ఆయన ముద్దాయి. ఆయనకు దేశంలో శ్రామిక వర్గ నియంతృత్వం స్థాపించాలనేది లక్ష్యంగా ఉండేది. ఈ పత్రికను వాడుకోవాలనుకున్నాడు. దాసనారాయణరావుకి ఇవన్నీ ఏం తెలియదు, సినిమా వచ్చినాడు, బయటకు వచ్చినాడు. ఆయన వచ్చేసి ఆయన పత్రిక ప్రజలకు దగ్గరగా ఉండాలనుకున్నాడు. ఆయన రచయిత, స్వయంగా రచయిత, ఆ పక్కనే రామ్నగర్లోనే ఉండేవాడు. అందుకనే కష్టాలు, పేదల కష్టాలను సినిమాల్లో కనిపించేవి. ఈ పత్రికను కూడా పేదలకు అనుకూలంగా తీసుకెళ్లాలనుకున్నాడు. ఏబికె ప్రసాద్ ఏం చేసినాడు, ఇది బాగానే ఉంటుందని చెప్పి మొత్తం ఎక్కువ లెఫ్టిస్టులని అందరిని రిక్రూట్ చేసినాడు. మొత్తం లెఫ్టిస్టులే, ఎక్కడ దాకా అంటే మొత్తం నిర్వచనం మొత్తం మార్చేసినారు. అంతకంటే ముందు కొద్ది మంది వాళ్ళే ఉండేవాళ్ళు, పేదవాడు ఉండేవాడు కాదు. ఎస్సీలు అసలు జర్నలిస్టులే లేరు అప్పుడు.
ఇన్ సర్చ్ ఆఫ్ ఎ దళిత్ జర్నలిస్ట్ అని అప్పటికే సలూజా అనే అతను ఒక ఆయన బాంబేలో ఢిల్లీలో పరిశోధన చేసి ఒక్క దళిత్ కూడా జర్నలిస్ట్ లేడని చెప్పారు. ఆ సమయంలో దాసనారాయణరావు ఏబీకే ప్రసాద్ మనం దళితులను చేర్చుకుందాం, బీసీలను చేర్చుకుందాం, తెలంగాణ వాళ్ళని కూడా చేర్చుకుందాం. తెలంగాణ వాళ్ళు మొత్తం చాలా మంది తీసుకొచ్చినారు. ఇప్పుడు ఎన్టీ రామారావు బీసీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఒకే ఒక పత్రిక ఈ ఉదయం పత్రికనే మద్దతు ఇచ్చింది. అన్ని పత్రికలు వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ ఉదయం పత్రిక ఆయన కాపు కానీ కాపుల్లో బీసీ కాపు ఆయన కాబట్టి ఆయన అనుకున్నాడు. ఏబీకే ప్రసాద్ ఏమో సైద్ధాంతికంగా మనం కింది వాళ్ళు పైకి రావాలి, దళితులు పైకి రావాలి, బీసీలు పైకి రావాలి, చాకలి మంగలి కమ్మరి కుమ్మరి పైకి రావాలనేది ఆయన ఆలోచన. అందుకని ఆయన కూడా మద్దతు ఇచ్చినాడు. తక్కిన వాళ్ళందరూ లెఫ్టిస్టులు కాబట్టి పతంజలి కావచ్చు, రామచంద్రమూర్తి కావచ్చు, నేను అప్పుడు బ్యూరో చీఫ్గా ఉండేవాని, చీఫ్ రిపోర్టర్ నేను. సో మేము అందరం అటు ఒక అనుకోని ఒక కుటుంబంలాగా ఉండేది అందులో. సో అందుకని ఏంటంటే కింది వాళ్ళందరినీ పైకి తీసుకొని రావాలనేది. ఇప్పుడు పెన్ను ఉందనుకోండి, ఇప్పుడు కులాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఉన్నాయి. అంబేద్కర్ ఏమన్నాడు, ఇట్లా కావాలి, అందరు సమానం కావాలన్నాడు. అక్కడ ఉన్న స్టాఫ్ ఏం నమ్మే వాళ్ళు తెలిసిన ఇట్లా ఉండాలనేవాడు, శూద్రుడి పైన ఉండాలి, బ్రాహ్మడి కింద ఉండాలి, అట్లా రావాలండి అని చెప్పేవాళ్ళు. అని అది అన్నవాళ్ళలో బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఎంతకాలం అండి మనం ఇట్లా చేసేది, మనం కూడా కింద ఉండాలి, వాళ్ళు పైకి రానియండి అనేవాళ్ళు. వాళ్ళు లెఫ్టిస్టులు కావడం కూడా కాదు. సో కొత్త రకంగా కొత్త గాలి వీచింది, జనం సంతోషపడ్డారు, కొత్త రుచులు చూస్తారు కదా. అందుకని దాని వెనకంతా ఎస్సీలు బీసీలు అంతా ర్యాలీ అయినారు. అయితే దాంట్లో ఏంటంటే ఎన్టీ రామారావును ఏడిపిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు వచ్చి దాన్ని ఇనాగరేట్ చేసినాడు. పాపం ఆయన, ఈయన సినిమా వాడు కదా, తప్పనిపించింది ఆయన. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు వచ్చినాక అప్పటికే ఆయన పాపం దాసనారాయణరావు దివాలా తీసే పరిస్థితి వచ్చింది, డబ్బులు లేవు. ఆయన సినిమా వాడు కదా పాపం, ఈ వ్యాపారాలు ఎప్పుడు వ్యాపారాలు చేయలేదు. రామోజీరావు గారు అంటే వ్యాపారాలు చేసినాడు ఆయన, చిట్ ఫండ్లు గిట్ ఫండ్లు చాలా వ్యాపారాలు ఉండేవి ఆయనకి, ఈయనకు లేదు. ఆ టైంలో ఈ దాన్ని ఏమంటామంటే ప్రాపంచిక దృక్పథం లేదు ఆయనకి, వల్లి వయసు కాదు, లౌక్యం లేదు పాపం, ఏదో రచయిత మంచి మహా భలే హెడ్లైన్ పెట్టినారనేవాడు, హెడ్లైన్ చక్కగా ఉండేది. ఉదాహరణకు కోళ్ళ ఫారాలు పెట్టి దివాలా తీస్తున్నారు, దానికి హెడ్లైను ఏమిటి, హెడ్లైన్ కోళ్ళ ఫారాలు పెట్టి గుడ్లు తేలేస్తున్నారు, అంటే కనుగుడ్లు తేలేస్తున్నారని అర్థం, చచ్చిపోతున్నారని. కోళ్ళ ఫారాలు పెట్టి గుడ్లు శభాష్ అని దినమంతా ఆయన ఆ రిపోర్టర్ని పిలిపించి, సబ్ ఎడిటర్ని పిలిపించి, రాసిన రిపోర్టర్ను రాసి హెడ్లైన్ పెట్టి సబ్ ఎడిటర్ను, లక్ష్మణ్ రావు ఉండేవాడు యంగ్ మన రిటైర్ అయినాడు, ఆయన పిలిచి కూర్చోబెట్టి ఓ మంచి మంచి వార్త ఉంటే స్పందిస్తాడు ఆయన. ఇప్పుడు కొండపల్లిశ్వరరామని ఇంటర్వ్యూ చేసినారు, కొండపల్లిశ్వరరామని ఇంటర్వ్యూ వచ్చేది. కొండపల్లిశ్వరరామని ఇంటర్వ్యూ చేసినప్పుడు రమణమూర్తిని ఇప్పుడు లీడర్ పత్రిక పెట్టుకున్నాడు వైజాగ్లో, ఆయన చిన్నప్పుడు కుర్రాడు, నాకు రామచంద్రమూర్తి గారు కొంతమంది చెప్తే ఆయన పంపించాము అడవిలోకి. అప్పుడు ఆ కొండపల్లిశ్వరరామ అంటే భయపడేవాళ్ళు. ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన చూడడానికి వచ్చినారు జనం అంతా. 2 రూపాయల పత్రిక 30 రూపాయలకు బ్లాక్లో పోయింది, పేపర్ దొరకట్లేదు, బ్లాక్లో అమ్మినారు. ఏ పత్రిక బ్లాక్లో అమ్మగా విన్నామా, ఒక్క ఉదయం పత్రిక ఎట్లా పోయింది. సో కొండపరిసరాలతో ఓ సర్కులేషన్ ఆకాశాన్ని పెరిగింది. ఏ పేపర్ లేదండి ఇట్లా రాస్తున్నారు, 2వ రోజు 3వ రోజు 4వ రోజు సీరియల్. సో ఆ రమణమూర్తి సెలబ్రిటీ అయిపోయినాడు, మేము రమణమూర్తిని దాచిపెట్టాల్సి వచ్చింది. రమణమూర్తి వివి రమణమూర్తిని రాసేవాళ్ళం, ఇప్పుడు వైజాగ్లో పెద్ద పత్రిక బాగా నడుస్తుంది. సో అట్లా ఆ టైంలో దాసనారాయణరావు ఏంటంటే ఈ సర్క్యులేషన్ పెరుగుతుంటే సంతోషపడ్డాడు, కానీ దానివల్ల ఆర్థికంగా దెబ్బతింటుందో అనే సంగతి తెలియదు ఆయనకు. అది తెలియదు కదా పాపం, ఎకనామిక్స్ తెలియదు. ఎంత ఎక్కువ ప్రింట్, ఎంత ఎక్కువ సర్క్యులేషన్ ఉంటే అంత లాస్, సర్క్యులేషన్ ఉంటుంది లాస్. అడ్వర్టైజ్మెంట్ ఏది, ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది మీకు. కుటపరిశ్రమ ఇంటర్వ్యూ చేస్తే ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేస్తుంది మీకు, ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నారు కదా. అందుకని ఆయన ఏం చేసినాయంటే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన మాగుంట సుబ్రహ్మరెడ్డికి అమ్ముకున్నాడు. మాగుంట సుబ్రహ్మరెడ్డికి ఆయనకు పాపం, ఆయన ఏమిటి పెద్ద వ్యాపారస్తుడు, కానీ అప్పుడు అంత లిక్కర్ వ్యాపారం, లిక్కర్లో కూడా ట్యాక్స్ ఎగ్గొట్టే వ్యాపారం ఉంటుంది. యానాంలో ఉందనుకోండి, యానాంలో ఒక్కొక్కరికి ఆయన తాగించే లెక్కలు చెప్తే కుర్రాడికి ముసలోడికి చిన్నపిల్లలకు కూడా ఒక్కొక్కరు 90 సీసాలు తాగిస్తున్నట్టు లెక్క. అది అంటే ఏంటంటే అక్కడ ట్యాక్స్ ఎగ్జెంప్షన్, సెంట్రల్ యూనియన్ టెరిటరీ కేంద్ర పాలిత ప్రాంతం, ట్యాక్స్ ఉండదు. ఆ దిగుమతి అంత తాగిస్తున్నట్టు లెక్కలు రాసుకుని అవన్నీ ఇక్కడికి వచ్చేవి, స్మగ్లింగ్ అయ్యాయి ఇక్కడికి వచ్చి. కాబట్టి పోలీసు వాడికి భయపడాలి, ఎక్సైజ్ వాడికి భయపడాలి, రాజకీయ నాయకుని భయపడాలి, ఎవరి వ్యతిరేకంగా రాయొద్దు. అంతకుముందు ఏమో ఎవరిని ఎవరికి భయపడొద్దు, ఇప్పుడు ఎవరిని చూసినా భయపడాలి. దాంతో సర్క్యులేషన్ తగ్గింది, గ్లామర్ పోయింది. ఒక్కసారి మీరు అట్లా అందరిని ఉతికేసిన వాళ్ళు మీరు ఎట్లయితే ఇట్లా, దాసనారాయణరావు AK-47 కర్ర పట్టుకొని AK-47 అని చెప్పి భయపెట్టినాడు. ఈయన AK-47 పట్టుకొని ఈయనే వణుకుతున్నాడు, ఏదైనా పేలుద్దేమో చచ్చిపోతారేమో అని. సో ఆ పరిస్థితుల్లో ఈయన మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి రోజు గ్లాస్ అయింది. అట్లా మూసుకున్నాడు. నిజానికి ఆయన మూసుకోకపోతే కనుక, పత్రిక ఉంటే కనుక ఆయన నక్సలేచర్లో చచ్చిపోయేవాడే కాదు. అవునా, ఎందుకు చంపుతారు పాపం? వాళ్ళు ఏదో పోయినారు, వసూలుకే పోయినారు, పత్రికాధిపతిని పోయి ధిక్కరిస్తారా? ధిక్కరించరు కదా. ఆయన మామూలు MP అయిపోయినాడు, పోయినారు చేసి.
సో అది ఆయన మనిషి మంచివాడు, చాలా దాన ధర్మాలు చేసి. ఎన్ని రోజుల పాటు ఈ ఉదయం పత్రిక మనగడ సాగింది? అది 83 నుంచి 99 దాకా సాగింది, ఆ తర్వాత మూతపడిపోయింది. రైట్ సార్, ఇక ఈ ఉదయం ఈనాడు అటు పెట్టి అవి ప్రధాన పత్రికలుగా ఉండే కదా. సో ఆ రోజుల్లో ఉన్నటువంటి జర్నలిజానికి ఈ రోజుల్లో ఉన్నటువంటి జర్నలిజానికి తేడా చెప్పమంటే ఏం చెప్తారు సార్? నిజానికైతే రూపం అదే, సారం అదే, రూపం మారింది, రూపం మారింది కానీ సారం అదే ఉంది, అప్పటికిప్పటికి అదే ఉంది. ఆ రోజుల్లోనే శ్రీశ్రీ ఏం చెప్పినాయంటే, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పుత్రికలు ఆంధ్రుల దిన పత్రికలు అన్నాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి, ఆంధ్రులదే కాదు దేశమంతా అదే పరిస్థితి, ప్రపంచంలో కూడా అదే పరిస్థితి. ఇంగ్లీష్ పత్రికలు కావచ్చు, చైనీస్ పత్రికలు కావచ్చు, జపనీస్ పత్రికలు కావచ్చు, ఇసాయి షింబున్ జపాన్ పత్రిక అది కూడా కావచ్చు, పెట్టుబడికి కట్టుకథ లేదు దాంట్లో ఉండేది. ఒకటి ఇంకో మాట ఏం చెప్పినాయంటే, పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, చిన్న తప్పు పెద్ద చేసి చూపిస్తాయి, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్లో పెట్టి చూపిస్తాయి, గోరంతలు కొండంతలు చేసి చూపిస్తాయి, కొండలు గోలు కొండలు దాచేస్తాయి అన్నాడు. మనవాడు కనుక తప్పు చేస్తే కొండంత తప్పు చేసినా కూడా కొండంత గోలుకొండంత తప్పు చేసినా దాచిపెడతారు. మనవాడు మంచి పని చిన్నది చేస్తే ఆకాశానికి ఎత్తి చూపిస్తారు, కొండంత చేసి చూపిస్తారు. శత్రువు అయినోడు చిన్న తప్పు చేసినా దాన్ని పెద్ద చేసి చూపిస్తారు, అది కనిపిస్తుంది. సో పత్రికలు ఏం చేస్తున్నాయంటే, అప్పటికిప్పటికీ రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నాయి, అధికారంలో ఉన్న చుట్టూ తిరుగుతున్నాయి, వాళ్ళకు భజన చేస్తున్నాయి, బాకాలు అయిపోయినాయి. ఎట్లా అంటే, నెహ్రూ కూడా చెప్పినాడు, నెహ్రూ ఏమన్నా అంటే నాకు అర్థం కావటం లేదు, వార్త అనేది నా చుట్టూ తిరుగుతుందా, నేను వార్త అనే దాని చుట్టూ తిరుగుతున్నానా, వెదర్ ఐ డోంట్ నో వెదర్ ఐఆమ్ రివాల్వింగ్ అరౌండ్ న్యూస్ ఆర్ న్యూస్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ మీ, నాకు అర్థం కావట్లేదు అన్నాడు. మొత్తం వార్త నెహ్రూ చేసిందే వార్త, నెహ్రూ దగ్గిన వార్త, తుమ్మిన వార్త, పడుకున్న వార్త, లేచిన వార్త, నీళ్ళు తాగిన వార్త, ఛాయ్ తాగిన వార్త, అది ఇంకా వేరే లేవా, సమస్య లేవా, ఉంటాయి కదా, ఆయనకే ఆశ్చర్యం వేసేది. ఇప్పుడు కూడా అధికారం చుట్టూ తిరుగుతున్నాయి, వాళ్ళ చుట్టూ సామాన్య అసలు వార్తనే కాదు, సంపన్నింట కుక్క సమృతాడిన వార్త, పేదోనింట శవం లేచిన వార్త కాదు, చచ్చిపోయిన వార్త కాదు. ఇది డబ్బులను చుట్టూ తిరుగుతుంది, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నది. ఇది రాజకీయ నాయకుల చుట్టూ తిరిగితే అందుకని ఏమన్నారంటే, వాచ్ డాగ్స్ న్యూస్ పేపర్స్ కాపలా కుక్కలు, సమాజానికి కావలి కుక్కలు ఉండాలి. బట్ వాచ్ డాగ్స్ హవ్ బికమ్ పెట్ డాగ్స్, అధికారం ఉన్నవారింట పెంపుడు కుక్కలైనాయి. సమ్ ఆఫ్ దెమ్ హవ్ ఈవెన్ బికమ్ ల్యాబ్ డాగ్స్, ఒడిలో కుక్కలు, చాలా ఇష్టమైన వాటిని ఒడిలో పెట్టుకొని బిస్కెట్ తినిపిస్తుంటారు, కొన్ని ఒడిలో కుక్కలైనాయి. ఇప్పుడు పత్రికలు కులాల చేతుల్లోకి పోయినాయి, అధికార కులాలు, అధికారంలో కొన్ని కులాలే ఉంటాయి, వాళ్ళ చేతుల్లో, పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారిపోయినాయి. ప్రజల వాణిగా లేదు, ప్రజలు వినిపించేది లేదు, వాళ్ళకేం కావాలో అవే వినిపిస్తాయి. ఇప్పుడు అక్కడ ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, దేశమంతా కావచ్చు, అవి అధికార పార్టీలతో ఉండాలి. అధికార పార్టీలు కొనేసినాయి ఛానళ్ళన్నీ, మన దగ్గర చూసిన దినపత్రికలన్నీ ఛానళ్ళన్నీ కొనేసినాయి, అందరు భయపెట్టో బెదిరించో ఆశ పెట్టో కొనేసినాయి, టెన్ టీవీని కూడా కొనేసినాయి కదా, మన కంటి ముందు కనిపిస్తుంది కదా, ఆంధ్రలో కూడా అంతే. వాళ్ళ పత్రికలకు ఏం చెప్తున్నారంటే, గెట్ కోఆప్టెడ్ మాలో చేరిపోండి, కోఆప్షన్ గండి మీరు, ఆర్ గెట్ రిప్రెస్డ్, మానిచేస్తాం అనచేత గురండి, మాతో చీరణ చేరిపోండి, అంశ మిల్కెరహో, మాతో కలిసి ఉండండి, అంశ మిల్కెరహో నైతో అంశ బచికెరహో, మాతో కలిసిపోండి, మాతో కలిసి ఉండండి, లేకపోతే మా తుపాకీ తప్పించుకొని తిరగండి, తప్పించుకొని తిరగాలి, మిల్కెరహో నైతో బచికెరహో, అట్లా తయారైంది, గెట్ కోఆప్టెడ్ ఆర్ గెట్ రిప్రెస్డ్. సో కాబట్టి స్వతంత్ర వాణి అనేది వినిపించే అవకాశం లేదు, ప్రజల వాణి వినిపించే అవకాశం లేదు, ఎందుకంటే ప్రజలను తొక్కేస్తున్నాయి ప్రభుత్వాలన్నీ, అక్కడ దొక్కుతున్నాయి, ఇక్కడ దొక్కుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అక్కడ ఇక్కడ ప్రభుత్వం ఏమంటుంది, ఇక్కడ ప్రభుత్వాలు మన దగ్గర తెలంగాణలో ప్రభుత్వము అది శకుని సారథ్యం. శకుని ఏం చెప్తాడు, ఓ అల్లుడు నువ్వు ఎంత గొప్పని అల్లుడు అని దుర్యోధన దుశ్శాసన మెచ్చుకొని, నీకు ఎదురు లేదు వాడు దొంగ అని చెప్తాడు. నిజానికి అంత శక్తి ఉండదు, ఎందుకంటే ఇతను నాశనం కావడం వాడికి ఇష్టం, కాబట్టి వాణ్ణి కొట్టు వీని కొట్టు అని చెప్తాడు, లక్కలు తగలబెట్టు, భీముని కొట్టు, ఇది శకుని సారథ్యం. ఆంధ్రలో ఉన్నది శల్య సారథ్యం, మనకేముంది, నువ్వేమిట్రా కర్ణుడా, నువ్వే అర్జునుడితో కొట్లాడతావు, వాడు క్షత్రియుడు, నువ్వేంటి సూతపుత్రుడు బెస్తోని కొడుకు, నువ్వేంటి కొట్లాడతావు, నువ్వు పనికిరాను, అక్కడ అంతే. అక్కడ ఏంటి, మనకేముందండి, ఇక్కడ ఏమైనా ఉందా చూడండి, మన అమరావతి లాభం లేదు, అది లాభం లేదు, ఇది లాభం లేదు, మన దగ్గర డబ్బులు లేవు, మైనస్ ప్రభుత్వాలు అని చెప్పేసి అక్కడ ప్రభుత్వాలు ఏమో శల్య సారథ్యం, ఇక్కడ శకుని సారథ్యం. కృష్ణ సారథ్యం కావాలి కదా, అర్జున సారథ్యం అన్న కావాలి. అర్జునుడు అయితే ఏం చేస్తాడు, అర్జునుడు ప్రాణాపాయం లేకుండా కాపాడగలుగుతాడు, ఉత్తర కుమారుడికి ప్రాణం లేకుండా కాపాడినాడు, కృష్ణుడు అయితే విజయ సారథి, విజయం వైపు నడిపిస్తాడు.
ఇక్కడ కానీ అక్కడ కానీ విజయ సారథులు ఏరున్నారు, కృష్ణ సారథులు ఏరున్నారు, శకుని సారథ్యము, శల్య సారథ్యము, అవినీతి సారథులే ఉన్నారు. సో ఈ సమయంలో పత్రికలు రాస్తే బతకనిస్తారా? బతకనియరు. మీలాంటి వాళ్ళు ఇండిపెండెంట్గా మాట్లాడితే, మాలాంటి వాళ్ళు ఇండిపెండెంట్గా మాట్లాడితే మాట్లాడు, చెంచాలే బతుకుతారు. చెంచా గిరో, తెడ్డు గిరో చేసుకుంటూ ఉండాలి ప్రభుత్వాలకు. అందుకనే ఒడిలో కుక్కలైపోయినారు, ఇంకా వేరే పత్రికలు లేవు. సార్, ఈనాడులో తర్వాత ఆంధ్రజ్యోతిలో, ఆ తర్వాత సాక్షిలో, పొద్దుగాల నేను మార్నింగ్ న్యూస్ అని ఒక కార్యక్రమం చేస్తా సార్, క్లియర్గా అనిపిస్తుంటాయి సార్ ఇవి పెయిడ్ వార్తలు, ఇవి జోకుడు వార్తలు అని క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇంత సిగ్గు విడిచి జర్నలిజానికి మేము ప్రతినిధులుగా చెప్పుకుంటున్నాయి సార్ పత్రికలు. అదే అందుకనే పత్రికలు ప్రజలకైతే ప్రతినిధులు కావు, అవి జర్నలిజానికి ప్రతినిధులు కూడా కావు. ఇంత అధ్వానంగా లేదు. పూర్వం పత్రికలు ఏమంటే అవి స్వాతంత్రోద్యమంలో పుట్టిన పత్రికలు. హిందూ పత్రిక స్వాతంత్రోద్యమంలో పుట్టింది, అది ఆంధ్రపత్రిక పెట్టిందే ఆంధ్రపత్రికను ఆయన దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారు స్వాతంత్రం కోసమే పెట్టినారు. ఆయన ఉద్యమం నుంచి వచ్చినవాడు. ఆంధ్రప్రభులో నారల వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళందరూ ఉండి వాళ్ళు కూడా స్వాతంత్రం కోసం పనిచేసినారు. అప్పుడు జర్నలిస్టులు కూడా దేశంలో స్వాతంత్రం రావాలి, బ్రిటిష్ వాడు పోవాలి అనేది ఉండేది. తర్వాత ఏమైంది, వ్యాపారం అయిపోయింది. వ్యాపారం అయినప్పుడు నిర్లజ్జమైన సిగ్గులేని వ్యాపారం, ఎవడన్నా ఏమన్నా అనుకోని, మేము డబ్బులు కావాలి, మన దగ్గర అదే పరిస్థితి అయింది. ఈనాడు ఒకప్పుడు గట్టిగా ఉన్న పత్రిక చంద్రబాబు నాయుడు భజన, ఆ పత్రికలన్నీ ఎట్లా తయారైనాయి అప్పుడు వచ్చింది. ఈనాడే కాదు, అన్ని పత్రికలు అట్నే తయారైనాయి. బల్బ్ ఎవరు కనిపెట్టి, థామస్ ఎడిసన్ ఆల్వా కని, థామస్ ఎడిసన్ ఆల్వా కనిపెట్టలేదు, ముఖ్యమంత్రి కనిపెట్టినాడు అప్పుడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత 10 ఏళ్లకు రాజశేఖర రెడ్డి కనిపెట్టినాడు బల్బు, ఇప్పుడు కేసీఆర్ కనిపెట్టినాడు. ఇప్పుడు పత్రికలు ఏమి రాస్తున్నారు, కొలంబస్ అమెరికా కనిపెట్టాను, కేసీఆర్ తెలంగాణ కనిపెట్టాను, కేటీఆర్ కంప్యూటర్ కనిపెట్టాను, కవిత బతుకమ్మ కనిపెట్టాను. అంతకుముందు బతుకమ్మ లేదు, తెలంగాణ లేదు, బల్బు లేదు, బల్బు ఆయనే కనిపెట్టినాడు కేసీఆర్. విట్నీ కనిపెట్టాను, జిన్నింగ్ మిషన్ విట్నీ కనిపెట్టలేదు, కేసీఆరే కనిపెట్టినాడు. స్టీమ్ ఇంజన్ కేసీఆరే కనిపెట్టినాడు, అన్ని కేసీఆరే కనిపెట్టినాడు. అట్లా అసలు బిల్లు పార్లమెంట్లో బిల్లు ఎవరు పెట్టినారు, తెలంగాణ బిల్లు, అది కేసీఆర్ పెట్టినాడు. అసలు ఆ బిల్లు పెట్టినప్పుడు లేనేలేడు, ఎక్కడున్నాడో తెలియదు, ఎడ పడుకున్నాడు, ఏ ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. ఆ రోజు సోనియా గాంధీ పెట్టింది. సోనియా గాంధీ ఎందుకు పెట్టింది, యాదగిరి రెడ్డి అని అతను పార్లమెంట్ ముందు చెట్టు గురేసుకుంటే సోనియా గాంధీ హెల్ విత్ రిచర్డ్ పాలిటిక్స్ అన్నది, ఇంత దరిద్రం పాలిటిక్సా, చీచీచీ అని మనం బిల్లు మాట ఇచ్చినాం, 2004 ఎలక్షన్లో ఇచ్చినాం, మేనిఫెస్టోలో రాసినాం, మనం అమలు చేయాలి అని చెప్పి బిల్లు పెట్టింది. బిల్లు పెట్టడానికి ముందు సర్వే చేయమన్నది, సర్వే చేయమని షబ్బీర్ అలీ గులాం నబీ ఆజాద్ అని చెప్పింది. గులాం నబీ ఆజాద్ షబ్బీర్ అలీకి చెప్పినాడు. దయాసాగర్ అని ఇంకొక ఆయన వరంగల్లో సంబంధించిన వాళ్ళిద్దరు సర్వే చేసినారు, షబ్బీర్ అలీ, దయాసాగర్, మొత్తం చూసి అనుకూలంగా ఉందని చెప్పినాడు. చెప్తే గులాం నబీ వెళ్తే మనం బిల్లు పెట్టి తీరాల్సిందే, మనం మాట ఇచ్చినాము, నేను ట్రూ క్రిస్టియన్గా నేను దాన్ని పాటించాలి అని చెప్పి బిల్లు తయారు చేసింది. ఆమెకు అడ్డుపడితే పాపం బీజేపీ సుష్మా స్వరాజ్, ఆమె కోపం వచ్చింది, వచ్చి అమ్మ నువ్వు సరైనది కాదు, మీకు అడ్డుపడుతున్నారు, ఆంధ్ర వాళ్ళు అడ్డుపడితే నువ్వు లొంగిపోతున్నట్టున్నావు అంటే లేదు, ఆమెను పిలిచి డిన్నర్ ఇచ్చి నేను బిల్లు పెడుతున్నానని చెప్పింది. సుష్మా స్వరాజ్ కూడా మంచి పాత్ర ఆ రోజు. అయితే తర్వాత ఏమైంది, జైపాల్ రెడ్డి పార్లమెంట్లో గొడవ అయ్యేటట్టుంది, ఏం చేయాలి, ఒకటి స్ప్రే తీసుకొచ్చినాడు, ఒకటి గ్యాస్ తీసుకొచ్చినాడు, మనం చూసినాం కదా, పడిపోయినారు పాపం మన వాళ్ళు. ఆ టైంలో మరి ఏం చేయాలంటే జైపాల్ రెడ్డి చమత్కారం చేసినాడు, బిల్లు అమ్మా నువ్వు కరెంటు తీసేయి, బిల్లు మెజారిటీ కనిపిస్తుంది కదా, పాస్ అయిందని చెప్పి మీరా కుమార్ చెప్పినాడు, సోనియా గాంధీకి చెప్పినాడు, ఆమె కరెంటు తీసేసి బిల్లు పాస్ అయింది. అది దాంట్లో జైపాల్ రెడ్డి పాత్ర, అందరినీ అంతకుముందు క్యాబినెట్లో కూడా అందరిని మేనేజ్ చేసినాడు జైపాల్ రెడ్డి, చక్కగా చెప్పినాడు. సో ఆ రోజు జైపాల్ రెడ్డి లేకపోయినా మన్మోహన్ సింగ్ అంతకుముందు ఎటువంటి పాత్ర ఉండని శ్రద్ధగా విన్నాడు ఆయన. సో తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ ఎవరికి పోవాలి, సోనియా గాంధీకి పోవాలి కదా, మన్మోహన్ సింగ్ పోవాలి కదా, మీరా కుమార్ పోవాలి కదా, సుష్మా స్వరాజ్కి పోవాలి కదా, ఏ పార్టీ అయినా కానీ. అదేవిధంగా సోనియా గాంధీకి పోవాలి కదా, తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టింది ఎవరు, మావోయిస్ట్ పార్టీ వాళ్ళు మొదలుపెట్టినారు. బెల్లెల్త ఆమె పేరు ఎవరు చెప్తున్నారు, మారోజు వీరన్న పేరు ఎవరు చెప్తున్నారు, ముక్కా కరుణాకర్ పేరు ఏమైనా చెప్తున్నారా, 16 మంది చచ్చిపోయి, ఒక్క భువనగిరిలో 16 మంది చచ్చిపోయినారు తెలంగాణ కోసం. అప్పుడు ఎవరన్నా మాట్లాడినారా, ఎవరు మాట్లాడలేదు. గద్దర్ మీద 6 తూటాలు కలిసినప్పుడు ఎవరైనా మాట్లాడినారా, ఇప్పుడు వాళ్ళ పేరు వినిపించదు, మొదలుపెట్టిన వాళ్ళ పేరు వినిపించదు, బిల్లు పెట్టిన వాళ్ళ పేరు వినిపించదు. పత్రికలు అట్లా మాయ చేస్తున్నాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చినాడు, ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు, పార్టీ పెడితే ఎన్టీ రామారావును మీరు చెప్పులతో కొడుతురి, దింపితిరి, చంపితిరి, మళ్ళీ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని ఊరేగుతుంటారు.
అడగాలి కదా చంద్రబాబు నాయుడు, నువ్వే కదా చంపింది, నువ్వు బొమ్మెట్లు పెట్టుకుని అడగాలి కదా, అడగరు. సోనియా గాంధీ బిల్లు పెట్టిందని అడగాలి కదా, ఎవరు అడగరు. మీడియా పరిస్థితి అట్లా అట్లా ఉన్నది. చంద్రబాబు నాయుడు పరిశ్రమలను మూసేస్తే హైదరాబాద్ లో ఆల్ విన్ ఐడియల్ ఐడిపిఎల్ ప్రాగటోల్స్ రిపబ్లిక్ పోర్ డిబిఆర్ మిల్ నేత స్పిన్నింగ్ రాయంజామిల్ నిజాం షుగర్ సిర్పూర్ కాగజం రామగుండం పెట్ల చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా అవుతుంది, దండగంది నాడు చదవచ్చు. ఇవన్నీ మూసేస్తే మూసేసిన హైదరాబాద్ని అభివృద్ధి చేసినట్టు ఎవరైనా అడుగుతున్నారా? నువ్వే కదా మూసేసి నాశనం చేసినావని. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒక పరిశ్రమ ఉంచినావా? సనత్ నగర్లో ఒక పరిశ్రమ ఉంచినావా? సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ సనత్ అంటేనే ఇండస్ట్రీ. పటంచెర్లో ఒక ఇండస్ట్రీ ఉందా? ఉప్పల్ ఐడిఏ ఉప్పల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఏరియా ఉందా పరిశ్రమ? ఇక్కడే కదా, ఒక్క ఇండస్ట్రీ లేదు. కాట్లాండ్లో ఒక ఇండస్ట్రీ ఉందా? కొత్తూరులో ఒక ఇండస్ట్రీ ఉందా? ఇవన్నీ పారిశ్రామిక వాటికలు అన్ని మూసేసి రియల్ ఎస్టేట్ చేసినాడు. అడిగినోడు ఎవరు? అడగాలి కదా ఎవరన్నా. సో మీడియా పత్రికలు కోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోడు కొండ దాచేస్తాయి, ఎన్టీ రామారావుని చంపిన విషయం దాచేస్తాయి, పరిసరాలను మూసేసిన విషయం దాచేస్తాయి. చిన్న దాస్తే ఒక చిన్న బిల్డింగ్ అది ఎలాంటి వాడు కట్టుకున్నాడు, ఓ కొండలు చేసి చూపిస్తాడు. ఏముంది ఆ బిల్డింగ్? ఇట్లాంటి నవీ ముంబైలో 10 లక్షల బిల్డింగ్లు వచ్చినాయి వాళ్ళు చెప్పుకుంటున్నారు. నవీ ముంబై వాళ్ళు చెప్పుకోరు కదా రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఇట్లున్నాయా సార్? ఎందుకు సార్ ఈ పత్రికలు ఇంత దిగజారి? పత్రికలనే కాదు టీవీలు అట్లే తయారైపోయినాయి, మీడియా అంతా అట్లే ఉంది. మొత్తం మీడియా అంతా ఇవాళ ఒక మాఫియా లెక్క తయారైపోయింది సార్. ఒరిజినల్గా మీడియా ప్రతిపక్ష పాత్రలో ఉండాలనేది మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే నేను విన్నటువంటి మాటలు. సో ప్రతిపక్ష పాత్రలోనే మీడియా ఉండాలి, కానీ ఇవాళ పాలకులకు కేసీఆర్కు సరిదైతే ఈనాడు పత్రిక దుమ్మే పరిస్థితి వచ్చింది. కేసీఆర్కు జ్వరం వస్తే నమస్తే తెలంగాణ గోలేసుకునే కడికి వచ్చింది. సో ఎందుకు సార్ ఈ మొత్తం ఇక్కడ జర్నలిజం వ్యవస్థని కుప్పగూలడానికి పాలకుల కారణమా లేకపోతే యాజమాన్యాల కారణమా? పాలకులు యాజమాన్యాలు కలిసే చేస్తున్నాయి, వాళ్ళు వీళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళ సగం చేతులు పాలకుల చేతుల్లో సగం పత్రికలు ఉన్నాయి. కొన్ని ప్రత్యక్షంగా ఉన్నాయి, కొన్ని పరోక్షంగా ఉన్నాయి. మీరు చెప్పిన నమస్తే తెలంగాణ వాళ్ళదే డైరెక్ట్. అటుపక్క ఒక సాక్ష్యం ఉండొచ్చు, కానీ తగిన పత్రికలు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. ఎప్పుడు కరుణా కటాక్ష వీక్షణాలు మా మీద ప్రసరిస్తారా ప్రభుత్వాలే అని చెప్పి చూస్తుంటే యాజమాన్యాలు. మీరు ఒక నెగటివ్ ప్రశ్న అడగండి ఒక రిపోర్టరు, ఆ నెగటివ్ ప్రశ్న సీఎంని అడిగితే అక్కడ యజమానికి బీపీ పెరుగుతుంటుంది. వాడు రాణి ఇంటికి ఇక్కడ గేట్ దగ్గర నుంచి బయటికి పంపించండి రాణియకండి అని చెప్తారు. అట్లా తయారైనవి. అందుకనే చలపతిరావు గారు ఏం చెప్పినారంటే, ఆయన 1948లో చెప్పినాడు చలపతిరావు గారు, నెహ్రూ పెట్టిన పత్రికకు నేషనల్ యాడ్ గ్రేటర్ ఆయన, బ్రహ్మచారి స్వాతంత్ర యోధుడు ఫ్రీడమ్ ఫైటర్ ఆయన. ఆయన ఏం చెప్పినారంటే, నోబడి రైట్స్ ఎడిటోరియల్స్, ఏ సంపాదకుడు సొంత అభిప్రాయాలు రాయడు, ఎవరిబడి రైట్స్ ప్రొపరేటోరియల్స్ అన్నాడు. ప్రతి సంపాదకుడు యజమాని అభిప్రాయాలు రాస్తాడు, యజమాని మాఫియా ఉంటాడు. మాఫియా ఎవరు? ఇప్పుడున్న మాఫియా అయితే, ఇప్పుడున్న వాళ్ళు అయితే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, ఇప్పుడు కొత్త మాఫియా వచ్చింది మెడికల్ మాఫియా. ఈ వీళ్ళే మొత్తం కంట్రోల్ చేస్తున్నది. ఆ మాఫియా కంట్రోల్లో పత్రికలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఇంటర్నేషనల్ క్యాపిటల్ వచ్చింది, మొత్తం మీడియా అంతా విదేశీ పెట్టుబడుల చేతుల్లోకి పోయింది. హైదరాబాద్ ఆసుపత్రులన్నీ విదేశీ పెట్టుబడులే, ఆఖరి కేర్ హాస్పిటల్ దుబాయ్ బేస్డ్ పాకిస్తానీ ఆరిఫ్ నక్వి అనేవాడు, వాడు ఇంగ్లండ్లో అరెస్ట్ అయినాడు. మిలిన్ గేట్స్ ఫౌండేషన్ బిల్ గేట్స్ ఫౌండేషన్ ముంచినవాడు ఈ కాన్విక్ట్. మీరు కొట్టి చూడండి, అబ్రాజ్ గ్రూప్ ప్రొపరేటరు ఆరిఫ్ నక్వి వారిని కొట్టి చూడండి నెట్లో వస్తుంది, ఈజ్ అ కాన్విక్టెడ్ ఫైనాన్స్ ఫ్రాడ్స్టర్ అని వస్తుంది, ఫ్రాడ్ వాడు. అట్లాంటి వాళ్ళ చేతుల్లోకి హాస్పిటల్ పోతే, హైదరాబాద్ కేర్ హాస్పిటల్ గ్రూప్ అంతా వాళ్ళకి పోతే ఏముంటుంది? ఎఫ్డీఐలు పెట్టినాక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 100% చేసినాక ఇప్పుడు దేశంలో ఏమవుతుందంటే, అప్పుడు గాంధీ చెప్పినాడు విదేశీ వస్తు బహిష్కరణ, ఇప్పుడు మోదీ చెప్తున్నది స్వదేశీ వస్తు బహిష్కరణ. స్వదేశీ పత్రికలు కూడా పోతున్నాయి, అన్ని పోయి విదేశీ చేతుల్లోకి పోయినాయి. మీడియా కూడా విదేశస్తుల చేతుల్లోకి పోయింది. ఏం గౌరవం ఉంటుంది అసలు? నెహ్రూ పెట్టినప్పుడు ఏమన్నా అంటే, మీడియాను మాత్రం విదేశస్తులకు అప్పచెప్పొద్దు, మీడియా రంగంలో విదేశీ పెట్టుబడులు రానియొద్దని చెప్పినాడు నెహ్రూ. అసలు ఇంకొక మాట ఏం చెప్పేవాడంటే, డీలింక్ మీడియా డీలింక్ ప్రెస్ ప్రెస్ ఓకే ఫ్రమ్ ఇండస్ట్రీ. పెట్టుబడిదారుల చేతుల్లో పారిశ్రామికుల చేతుల్లో పత్రికలు ఉండకూడదు. అది ఐఎఫ్డబ్ల్యూ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పోరాటం. అది చాలాసార్లు చలపతిరావు గారు అది చెప్పాడు, ఆయన ఫౌండర్ ఐఎఫ్డబ్ల్యూజే ఫౌండర్. ఆయన ఏం చెప్పినాడు, పత్రికలు విడదీయాలంటే పత్రికల చేతుల్లో ఉండొద్దండి అని చెప్పారు. నువ్వు పెట్టుబడిదారునా, నువ్వు పెట్టుబడిదారునివా, నీ చేతుల్లో పత్రిక ఉండొద్దు, ఎందుకంటే ఇండిపెండెంట్ వాయిస్ ఉండదు అని చెప్పేవాడు. అట్లాంటిది పెట్టుబడి స్వదేశీ పెట్టుబడిదారులు కాదు, విదేశీ గుత్త పెట్టుబడిదారుల చేతుల్లోకి పత్రికలు పోయినాయి. రైట్ సార్, అది కరెక్ట్. ఇంకొకటి సార్, ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ను చూస్తే అధికారి భయపడేవాడు, పోలీసు భయపడేవాడు, సమస్త ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక రెస్పెక్ట్తో కూడినటువంటి ఒక వాతావరణంలో ఆయన ట్రీట్ చేసేవాళ్ళు. కానీ ఇవాళ పోలీస్ ఆయన్నే జర్నలిస్ట్ మీద కేసు పెడతాడు, అవసరమైతే బొక్కలేస్తాడు, రకరకాల హింసలు జరుగుతూ ఉన్నాయి.
ఇవాళ జర్నలిస్టుల మీద కూడా దాడులు జరిగేటువంటి పరిస్థితుల్లోకి, అంటే ఒకప్పుడు పత్రికలు పవర్ఫుల్ ఉండే, ఇప్పుడు ఏది పాలిటిక్స్ పవర్ఫుల్ అయిపోయినాయి, పత్రికలు డీలా పడిపోయినాయి. సో ఇట్లా జర్నలిస్టులకు సంబంధించి అనేక కేసులు మీ ముంగట అనేకం జరిగినాయి ఈ రీసెంట్లోనే. రీసెంట్గా నా మీద కూడా కేవలం నేను అడుగుతున్నానని చెప్పి 18 కేసులు పెట్టి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టే కార్యక్రమం. సరే, దానికి హైకోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వాటి ద్వారా ఎదుర్కొంటాం. కానీ ఒక రాజ్యము తన పని తాను చేయకుండా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారో జర్నలిస్టులు, వాళ్ళని ఆ పని చేయొద్దు అనడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఎందుకంటే ప్రజలకు తెలివి రావద్దు. ప్రభుత్వం దృష్టిలో తెలివి అనేది, ప్రజలకు తెలివి అనేది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది. వాడికి ఏమి తెలియకుండా ఉంటే, మత్తులో ఉంటే మంచిది. నమ్ముతుంటే, ప్రభుత్వాలు దొంగ పనులు చేస్తున్నా నమ్ముతుంటే మంచిది. అందుకని ప్రజలకు తెలివి రావద్దు. అందుకే ఏం చెప్తారంటే, 2 2 4 అంటే 2 2 4 కదా, అంతే. మీరు 6 అంటే ఏం కాదు, 2 2 10 అంటే ఏం కాదు, 2 2 4 అంటే జైలు నోళ్ళు తెరుస్తాయి, గూండాలు గుండ్రాలు విసురుతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రభుత్వాలకు సమస్య అది, 2 2 4 అనొద్దు. నిజం చెప్పొద్దు, నిజం చెప్పనే వద్దు. చెప్తే మీకు సమస్య వస్తుంది కదా, ప్రభుత్వాలకు సమస్య వస్తుంది. ప్రభుత్వాలు నీతివంతమైన ప్రభుత్వాలు అయితే దేనైనా భరిస్తాయి. నీతివంతమైన ప్రభుత్వాలు కాదు కదా, అంత అవినీతి ప్రభుత్వాలు కాదు, దేశమంతా అదే, అన్ని పార్టీలు అంతే, ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు అంతే. అయితే పూర్వము విమర్శను తట్టుకునే శక్తి ఉండేది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు ఇంత తప్పులు చేయలే, పార్లమెంట్ను పందుల దొడ్డి అన్నా మాట్లాడలేదు. పార్లమెంట్ను గాడిదల సభ, హౌస్ ఆఫ్ డాంకీస్ అని శంకర్ స్వీకర్లు వచ్చింది. పెద్దగా ఒక చిన్న చిన్న నిరసన తప్పిస్తే లేదు, మొత్తం 543 మంది బొమ్మలేసి నెహ్రూను, ప్రొఫెసర్ మౌలంకర్, స్పీకర్ను, ఆపోజిషన్ లీడర్ కేకే గోపాలను, పుచ్చల ప్రసుందర్ ఇలాంటి వాళ్ళని కూడా గాడిదలు అన్నారు. లొల్లే అయింది, కానీ తర్వాత వదిలేసినారు, ఏం పట్టించుకోలేదు శంకర్ను. అట్లాంటిది వచ్చినప్పుడు ఎమర్జెన్సీ తర్వాత సెన్సార్షిప్ పెట్టిన తర్వాత పత్రికల పాత్ర తగ్గింది. అప్పటికి ఫ్రీడమ్ ఫైటర్స్ పోయింది ఒకటి. తర్వాత ఇప్పుడు అప్పటికిప్పటికి ఏంటంటే, వర్కింగ్ జర్నలిస్ట్ మూమెంట్ ఒకటి ఉండాలి, మూమెంట్ లేదు. ఎక్కడుంది? ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తే ఏమైనా జరుగుతుందా? కోర్టులు లేదు. మీ మీద జరిగిన దానికి ఏం జరగాలంటే, మీరు ఒక ఉద్యమం చేస్తున్నారు, మీరు ధైర్యంగా మాట్లాడడం కూడా, ధిక్కరించి మాట్లాడడం కూడా ఉద్యమం. అది అదొక ఉద్యమం. సింగిల్ మ్యాన్ ఆర్మీ కావచ్చు చేస్తున్నారు. వన్ మ్యాన్ ఆర్మీ చేసినప్పుడు మీకు సంఘీభావం ఉండాలి కదా. సంఘీభావం ఇతర జర్నలిస్ట్ నుంచి ఉండాలి, ముఖ్యంగా సంఘం నుంచి ఉండాలి. ఇండివిజువల్ జర్నలిస్టులు కాదు, సంఘాలు ఉన్నాయి. సంఘాలు లేదు, సాలిడారిటీ బేస్డ్ స్ట్రగుల్ అంటారు. సంఘీభావం పునాదిగా ఉద్యమాలు ఉండాలి. సంఘీభావం ఎక్కడుంది? ఎవరి దగ్గర, ఎవరికి వాడు విడివిడిగా పోవడం, దండం పెట్టుకోవడం, నాకు ఆర్ట్స్ ఇవ్వండి, నాకు అది చేయండి, ఇది చేయండి, అక్రిడేషన్ ఇస్తే చాలా పడిపోతున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తారని అడుగుతున్నారు. సో మీకు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక డిమాండ్స్ వచ్చినప్పుడు, సమాజానికి మీరు చేసేది సమాజానికి సంబంధించింది, సమాజం సెకండరీ అయిపోతుంది. తన సొంతం, తన ఫ్యామిలీ తాను ప్రైమరీ అయిపోతుంది, తన సంస్థ. సో ప్రైమరీ కాన్షియస్నెస్ నిజానికి ఏం జరగాలంటే, మీ ప్రాథమిక చైతన్యం ద్వితీయ చైతన్యంగా మారాలి, సమాజమే మీ ప్రాథమిక చైతన్యంగా ఉండాలి. అట్లా లేదు, సంఘాలకు లేదు. ఆ ఉద్యమాల రోజులు పోయినాయి. తర్వాత ఒకరికొకరి మధ్య సంఘీభావం ఉండే రోజులు పోయినాయి, చైతన్యం ఉండే రోజులు కూడా పోయినాయి. అందుకనే చైతన్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి. కాబట్టి మీరు తెలివి కనుక కలిగిస్తే అది శాంతి భద్రత విఘాతం అని నమ్ముతున్నాయి. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా, అక్కడ ఉన్న వాళ్ళంతా, మన జర్నలిస్టులే పోయి చెప్తారు, ఎక్కువ మాట్లాడుతున్నారండి, మీరు ఏం చేస్తున్నారండి అని చెప్తారు. నాకు చాలామంది ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది బేవకూఫ్లే అంట నేను, వాళ్ళు కూడా ఫోన్ చేసి ఎక్కువ మాట్లాడుతున్నాడు మల్లన్న, ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎక్కువ చేస్తున్నాడు, ఇటువంటివి వాడుతూ ఉంటారు. ఎక్కువ దోపిడీ చేసేటోళ్ళు వాళ్ళు, ఎక్కువ నిజాలు చెప్పేటోళ్ళు నేను, నేను కదా వాళ్ళని బెదిరించాల్సింది. మళ్ళీ మీకు 2 రోజుల తర్వాత ఏమవుద్దంటే, ఇప్పుడు ఎవరైతే భజన చేస్తున్నారో వాళ్లకు భ్రమలు తీరినాక వాళ్ళే బయటకు వచ్చి మీకంటే ఎక్కువ మాట్లాడతారు. అప్పుడు జనం అంతా వాళ్ళ చుట్టుపోతారు, పత్రికలు కూడా పోతాయి. ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తున్నారంటే, అందులో ఉన్న వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న మేధావులు ఉన్నారు కదా, వాళ్ళు మొన్నటిదాకా మేము నక్సలైట్లము, తుపాకులు పట్టుకుని తిరగమని చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు పెంపుడు కుక్కలైనారు. కొన్ని పెంపుడు కుక్కలైనాయి, కొన్ని ఒడిలో కుక్కలైనాయి, ల్యాబ్ డాగ్స్ అని, కొన్ని పెట్ డాగ్స్ అని. దీనికి భరతురారిది ఒక చిన్న కథ చెప్తాను. వీరు అందులో ఏమి లేదు, వాళ్ళకి ఇచ్చే పదవులు, చాలా కార్పొరేషన్లకు పదవులు ఇచ్చినారు, అకాడమీలకు పదవులు ఇచ్చినారు, అందులో ఏమీ లేదు. భరతురారి ఒక పద్యం చెప్పినాడు, శ్లోకం. దాని అర్థం ఏంటంటే, చెత్త కుప్ప కుల్లి కంపు వాసన ఉన్నది, అటునుంచి కుక్క పోతున్నది. ఆ చెత్త కుప్ప కంపు వాసన ఉన్నప్పుడు దూరం ఉండాలి కదా, పెంట కుప్ప దగ్గరికి పోయింది, అక్కడ గాడిద బొక్క పడి ఉందట, గాడిద ఎముక, అది కూడా కుల్లిపోయి దుర్గంధ భూయిష్టమయ్యి దాని మీద ఈగలు దోమలు ముసిరి జుగుప్సాకరంగా ఉందట. ఈ కుక్క సిగ్గుపడకుండా, జనం ఏమనుకుంటారు ఆ గాడిద ముక్కను
పట్టుకుని గాడిదేమకొని పీలిస్తే ఏమనుకుంటారో అనుకోకుండా దాంట్లో మూలుగుందేమని భ్రమపడి అక్కడ పోయింది. పోయి దాన్ని నోట కరుచుకుంది. నోట కరుచుకొని పీలుస్తా ఉందట. ఏముంటుంది అందులో? అది కూలిపోయింది, ఇది కూలిపోయింది. ఇప్పుడు అధికార పదవులు అనుభవించడానికి అదే ఉంది. ఆ గాడిద పెంట కుప్ప మీద కుళ్ళిపోయిన గాడిద ఎముకను పీలుస్తున్నాడు. మూలుగుందేమని, మూలుగు లేదు అందులో. వాళ్ళు తెలియదు, తెలియక మిమ్మల్ని కోప్పడుతున్నారు వాళ్ళు. అయితే దీనికి ఇంకా ఇంతదాకా భరతురాజు చెప్పినాడు, నేను దీన్ని కొంచెం పొడిగిస్తాను చెప్పాడు. ఆ ఎముక మొనదేలు, సూదిలాగా మొనదేలు ఉందట. పీలుస్తుంది మూలుగుంది అనుకోని. పీలుస్తుంటే దాంట్లో ఏమి లేదు కదా, కానీ ఆ ఎముక సూది కుచ్చుకుందట చిగురుకు. కుచ్చుకొని రక్తం గారుతుందట. రక్తం గారితే ఓహో, ఆ రక్తం పీల్చుకుంటూ, తన రక్తం తాను పీల్చుకుంటూ అది ఎముకల నుంచి వస్తుందని భ్రమపడ్డదట. భ్రమపడి అరే ఇది భలే ఉంది, మంచి ఇది కాలిది కాదు అని ఇంకా పీల్చిందట. పీలుస్తా పోయినా కొద్దీ గాయం లోతవుతున్నది, కొత్త రక్తం వస్తుంది, ఇది దాంట్లో నుంచి వస్తుంది భ్రమపడుతున్నది. ఓహో అనంతంగా ఉంది రక్తం అని పీలుస్తూనే పోయిందట. ఎంతసేపు పీల్చిందంటే పండ్లు ఊడిపోయేదాకా, మౌత్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయేదాకా పిలిచిందట. ఇప్పుడు ఆ పదవులు ఉన్న వాళ్ళు అదే చేస్తున్నారు. మిమ్మల్ని కోపడుతున్న వాళ్ళంతా ఆ పదవుల్లో అడ్డం పెట్టుకుని వాళ్ళకి తెలియదు ఆ కుక్క బతుకని వాళ్ళకి. కుక్క కుల్లిపోయిన గాడిద ఎముకను పీలుస్తున్నారని అనుకోవట్లేదు. నాలుగు రోజుల పీల్చి తెలిసినాక అప్పుడు వాళ్ళే మరుగుతారు, వాళ్ళ మీద మరుగుతారు. అయితే మనకు సంఘీభావంగా రారు. ఇప్పుడు మేధావుల పరిస్థితి అంతా అదే ఉంది. మేధావుల గురించి చెప్పింది వాళ్ళ సంఘీభావం కోసం మనం వెయిట్ చేస్తాం. మన పూర్వము సంఘీభావం ఉండేది వాళ్ళది కాదు, వేరే యూనియన్లు ఉన్నాయి కదా వ్యతిరేకమైన, వాళ్ళు ఎందుకు రాదు, వాళ్ళనే రావాలి కదా. ఇవి అంటే వీళ్ళ సమస్య, మేధావుల సమస్య ఏమైందంటే మేధావులు మాట్లాడరు. ఇప్పుడు ద్రౌపది గుడ్డలు ఇప్పినారు. ఇప్పినప్పుడు అమ్మాయి నలుగురు పేర్లే చెప్పింది. ఇప్పేటప్పుడు భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్థామ అంది. ఒక్కరు నోరిప్పినారా? వీళ్ళంతా మేధావులే కదా, వ్యక్తిగతంగా నిజాయితీ పరలే. ఒక్కరు నోరిప్పలేదు, కత్తి తీయలేదు, గద్ది తీయలేదు, బాణం తీయలేదు, నోరు కూడా ఇప్పలేదు కదా. పాపం బానిస ఒక దాసి కొడుకు విదురుడు ఇది తప్పని చెప్పి వెళ్ళిపోయినాడు. ఎప్పుడైనా పేదోడే తప్పంటాడు. ఆయనకి నీకు ఓటింగ్ రేట్లేదు ఏర్పమంటే నువ్వు తప్పు నువ్వు అంటే నేను వాకౌట్ చేసి వెళ్ళిపోయినాడు. నేను ఇటువంటి దొంగల సభలో కూర్చొని పోయినాడు. నిజాయితీ విదురునికి, మనం విదురుని పేరు చెప్పాలి కదా, చెప్పట్లేదు. ఈ ఆచార్యులు ఏమైనా నోరిప్పినారా? ఇప్పుడు మేధావులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నోరిప్పరు. అందుకని ఏం చెప్తారంటే ఇంటెలిజెన్స్, విచ్ ఇస్ బ్రెయిన్ ఆఫ్ ది నేషన్, ఇక్కడ ఉంటుంది కదా ఉరుదొరేత స్కూల్ అంటే పైన ఉంటుంది, బ్రెయిన్ ఆఫ్ ది నేషన్ హాస్ బికమ్ ఫీకస్ ఆఫ్ ది నేషన్ అన్నారు. అంటే జాతి మేధస్సు, జాతి పెంట అయిందట. అందుకని మేధావులు అందరూ ఇట్లనే ఉంటారు. మన వర్కింగ్ జర్నలిస్టుల మేధావులు కూడా ఏదో ఆశపడి అని లొట్టపెట్ట పదవులకు నకాశ పడ్డట్టు ఆడ ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఆశపడుతూ ఏమి లేదు, ఏమి రాదు, వచ్చినోడు కూడా ఏమి లేదు. రెండేళ్లుగా అల్లం నారాయణకి ఇంటర్వ్యూ లేదు, రెండేళ్ళు అయింది. ఎవరికైనా ఇంటర్వ్యూ, రామలింగారెడ్డి పేరు ఇప్పుడు చెప్తున్నారు కదా, అది ఎవరు రాసినారు సోషల్ మీడియాలో, ఆరేళ్లలో ఒక్క నిమిషమే ఇంటర్వ్యూ అట. సరే సరే చూస్తాను, ఏదో సమస్యలు చెప్తే రామలింగారెడ్డి, రామలింగారెడ్డికి ఇప్పుడు ఆయన ఎవరు కొడుకు ఇస్తారట. ఏముంటుంది, ఎవరికైనా ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ ఉందా, మంత్రులకు ఇంటర్వ్యూ ఉందా, ఆఫీసర్లకు ఇంటర్వ్యూ ఉందా? ఆరేళ్ళుగా ఎక్కడ అడ్రస్ తెలుసా, ముఖ్యమంత్రి అడ్రస్ ఎక్కడ? అసలు నిజానికి పత్రికల్లో ప్రకటన రావాలి, తెలంగాణ ప్రజలందరూ కలిసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఆరేళ్లుగా కనిపించట్లేదు, ఆ చూపు చెప్తే తగిన రీతిలో బహుమతి ఇస్తామని చెప్పాలి ఎవరన్నా. ఇంకా ఇంకా దరిద్రం ఏంటంటే, నేను ఆ బాధ్యత వహించిన 14 రోజుల నుంచి మా ముఖ్యమంత్రి కనిపిస్తలేడు అని చెప్పి నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన, మ్యాండమస్ పిటిషన్ వేసిన. వేస్తే నాకున్నటువంటి కొంతమంది పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతోటి పిటిషన్ వాపసు తీసుకోవాలని ఒక బెదిరింపులు అవి ఇవి రకరకాల కార్యక్రమాలు చేశారు. అంటే మనం చేసింది తప్పులాగా కనిపిస్తుంది వాళ్ళకు. జీతం 420,000 రూపాయల జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి పోయి ఫామ్ హౌస్లో బంటే ఫామ్ హౌస్లు ఉన్నాడా లేడా, ఏమైంది తెలుసుకోవాల్సిన బాధ్యత జర్నలిస్ట్గా లేదా నాకు, లేకపోతే ప్రజలకు లేదా ఓట్లు వేసిన ప్రజలకు? సో నేను అది చేసినందుకు మళ్ళీ కేసు. అదే 2-4 గంటలు జైలు నోలు తెరుస్తాయి కదా, అందుకనే అట్లా అవుద్ది వాళ్ళు. సార్ ఇంకొకటి సార్, వాళ్ళ పరిస్థితిగా మీకు చెప్పాల్సిన పనే లేదు సార్. మీరు చెన్నారెడ్డిలను, వెంగళరావును, చాలామంది ముఖ్యమంత్రులను చూసినారు సార్, వాళ్ళ పరిపాలనతో ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిపాలన కంపేర్ చేస్తూ ఏం చెప్పగలుగుతారు సార్? వాళ్ళు ఏ మాట కామాట, వెంగళరావు కావచ్చు, అంజయ్ కావచ్చు, అంజయ్ 5 లేచి గీతాపారాయణం చేసేవాడు, 6 స్నానం చేసి రోడ్డు ఇంట్లో వచ్చి ఉండేవాడు. ఆయన బర్కత్పురాలో చిన్న ఇల్లు, 2-room టెనమెంట్, 2-room కింద అడ్వకేట్ కిరాయికి ఇచ్చినాడు, పైన ఉండేవాడు పాపం, చిన్న ఇల్లు, ముఖ్యమంత్రి హోదాలో, తర్వాత మారినాడు వేరే విషయం. అక్కడ ఉంటే పొద్దున్న నుంచి జనం వచ్చేవాళ్ళు, జనం అంతా లోపలికి వస్తుంటే ఆయన బాత్రూమ్లో ఉంటే కూడా వచ్చేవాళ్ళు. అరే బాత్రూమ్ ఉన్నాయా, లంగొట్టు కూడా మార్చుకొని రానే, నన్ను డ్రాయర్ కూడా వేసుకోవద్దా అనేవాడు పాపం. వచ్చి లోపలికి వచ్చేవాడు, అందరి ముందే తినేవాడు, అందరి ముందే మాడేవాడు, ఉన్న వాళ్ళందరికి పెట్టేవాడు, ఎవరికి వస్తే వాళ్ళకు. జనమే జనం, ఆరణాల కూలి, ఆల్వెన్లో 6 కూలిని, ఆ కూలీలందరూ వచ్చేవాళ్ళు, మామూలు పేదోడు అందరూ వచ్చేవాళ్ళు. చిన్నారెడ్డి పొద్దున బ్రహ్మముహూర్తాన్ని లేచేవాడు, ఎన్టీ రామారావు బ్రహ్మముహూర్తాన్ని లేచేవాడు. చిన్నారెడ్డి పొద్దున లేచి 8 ఆఫీసులు పెట్టాలన్నాడు,
ఆయన ఆఫీస్కి 8 పోయినాడు. అసెంబ్లీకి 8 వచ్చి సుందరయ్య గారు అపోజిషన్ లీడర్ ఆయన, ఆయన కాంప్రిహెన్సివ్ ఎడ్యుకేషన్ బిల్ పెడితే రాత్రి 12 దాకా చర్చ పెట్టేవాడు సుందరయ్య గారు. ఈయన కూడా అప్పటిదాకా ఉండి సుందరయ్య గారు బస్ ఎమ్మెల్యేలంత బస్ ఎక్కిపోయేవాలి పక్కనే ఎమ్మెల్యే క్వార్టర్స్. 12 వచ్చి వాళ్ళందరికీ సాగనంపి దండం పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంతకాక ఫైలు చూసింటాడు కదా, పెన్ను మూసేసి ఇంటికి వెళ్ళేవాడు. మళ్ళీ రాత్రి తెల్లారి 8 అందరూ వచ్చేవాళ్ళు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చేవాళ్ళు. అట్లా డిసిప్లిన్ ఉండేది, క్రమశిక్షణ ఉండేది, చిన్నారెడ్డికి ఉండేది, ఎన్టీ రామారావుకు ఉండేది. అదంతా ఎందుకు, రెండు కాళ్ళు ముఖాలు ఆపరేషన్ అయింది వాజ్పేయికి, ప్రైమ్ మినిస్టర్ ఆయన. ఆపరేషన్ అయితే జనతా దర్శనం ఉండేది, ఎవరైనా వచ్చి మీరు ముందే చేస్తే ఎవరు దానికి ఏమి ఇంటర్వ్యూ లేవు, మన సమస్య లేవు, మా ఊరికి సమస్య ఉంది, మా ఊరికి సమస్య ఉంది, నా ఆర్థిక సమస్య ఉంది, నాకు వైద్యం కావాలి. 2 గంటలు పొద్దున, 2 గంటలు రాత్రి చూసేవాడు. పిఎం భార్గవ లాంటి పెద్దవాళ్ళు ఎవరైనా పోతే, హైదరాబాద్ సిసిఎంబి డైరెక్టర్ ఉండేవాడు, పెద్దవాళ్ళు పోతే ఆయన లేచేస్తే లేకపోయినా కూడా కర్ర పట్టుకుని లేచి దండం పెట్టేవాడు. ముఖాలు ప్రధానమంత్రి 2 గంటల పొద్దున, 2 గంటల రాత్రి. పివి నరసింహరావు వరంగల్ నుంచి పోతే అయ్యా రోడ్లు వెడల్పు చేస్తున్నారని ఆయన అప్పుడు ఎంపీ, అక్కడ వాళ్ళందరితో మాట్లాడి అందరిని కన్విన్స్ చేసి పంపించినాడు పివి నరసింహరావు ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్. సో అందుకని ఏంటంటే అట్లా అందరూ పనిచేసినారు, పని దొంగలు ఎవరు లేరు, ఈయన ఒక్కడే పని దొంగ. మనం జీతం ఇచ్చినప్పుడు మీరు అంటే 4 లక్షల రూపాయలు జీతం ఇస్తే లెక్క తీయాలి కదా, ఆడిటింగ్ ఉండాలి కదా, మరి ఎందుకు కనిపించలేదు అడగాలి కదా, కోట్లు కూడా అడగాలి. ఈ చెంచాలు అడగరు, చెంచాగిరి తెడ్డుగురి చేసే వాళ్ళకి తప్పనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు చెంచాలు కాబట్టి. కానీ ప్రైవేట్గా వీళ్ళందరూ ఎవరైతే మీ మీద కేసు వేసినారో వాళ్ళందరూ ప్రైవేట్గా తిరుగుతున్నారు, బండబూతు మీకంటే ఎక్కువ తిరుగుతారు, పైగా మనల్ని అడుగుతారు ఏమన్నా మీరు ఏం చేస్తున్నారన్న, ఇట్లా జరుగుతుంటే మీకు కనిపిస్తలేదు అన్న, లాఠీ అదే మీది అని మనల్ని అడుగుతారు. వాళ్ళేమో అక్కడ చెంచాగిరి చేస్తారు, వాళ్ళేమో చెంచాలు లేపుతారట నోట్లు పెట్టడానికి, మనమేమో లాఠీ లేపాలన్నట్టు. ప్రైవేట్ టాక్లో పబ్లిక్ టాక్ ఒకటి, ప్రైవేట్ టాక్ ఒకటి. ఓ మంత్రి ఏమండి ఇట్లా జరుగుతున్నది ఏమంటే, ఆయన మంత్రి అంటున్నాడు మాతో, అంత మనోళ్ళే కదా వాళ్ళంతా, తెలంగాణ ఉద్యమంలో మన ఇంటర్ కేసీఆర్తో సహా అందరు మన ఇంటర్ తిరిగిన వాళ్ళే, మనమే పట్టుకొచ్చిన వాళ్ళు. ఆయన మాతో ఏమైందన్న, మేమేముందన్నే మంత్రివర్గం అంటున్నాను, మేమేంది, మేము మా మిజ్లోక్ ఆఫ్ హౌస్ కొజ్జోల సైన్యం మేము, మమ్మల్ని అంటావా నువ్వు అవునా అని అంటున్నాడు మంత్రి. ఏం చెప్పాలి ఇంకా, ఏమంటాం మంత్రిని, ఆ మిజ్లోక్ ఆఫ్ హౌస్ అంటుంటే ఏమంట, వాళ్ళు తనంతా తిట్టుకుంటున్నారు, మేము పనికిరాలి, మేము చిత్తకాలం, మేమేమో మీకు తెలియదు ఈ సంగతి అని మమ్మల్ని మనల్ని కోప్పడుతున్నారు వాళ్ళు. ఇక మనం అనడానికి ముందే మనల్ని నిరాయుధులు చేస్తున్నారు వాళ్ళు. ఇట్లా ఉన్నది మొత్తం మంత్రి. తర్వాత వాళ్ళు తిడుతున్నారు, ఇంకొక ఆయన ఏమంటున్నాడు అన్న, ఇట్లనే ఉంటే కరోనా పరిస్థితి, వైద్యం లేకపోతే 5 నెలల నుంచి జీతాలు లేవాయి, నర్సులకు జీతాలు లేవు, ఎక్స్రే యూనిట్లు లేవు, సిటీ స్కాన్ యూనిట్లు లేవు, డిజిటల్ కెమెరాలు లేవు, డిజిటల్ కెమెరా ఉన్న చోట ఫిలిం లేదు, ఫిలిం ఉంటే కవర్లు లేవు, తర్వాత మనుషులు చెప్పడానికి లేరు, వైద్యులు లేరు, సిబ్బంది లేదు, మంచాలు లేవు, ఆక్సిజన్ లేదు, యూనిట్ ఏం చేయాలి, మరి జనం అడుగుతున్నారు, మీరు గట్టిగా అడగరా, మనల్ని అడుగుతున్నారు, మనం అడగాలట, మనం అడగాలి, అదే మంత్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి, మనం అడగాలట. వాళ్ళేమో సేవ చే, అది ఒక జోక్ ఉండేది రోడ్డు పక్కనట, ఇద్దరు పడుకొని ఉన్నారట, పడుకొని ఉంటే ఒక కుక్క నాకుతున్నదట, దారిని పోయటాన్ని అడిగినట, ఏమైనా నేను కుక్క నాకుతుంది అంటే, వాడు అన్నట, ఈ పక్కన చెప్పండి సార్, బుద్ధి లేనట్టు సోమరిపోతూ నన్ను కుక్క నాకుతుంటే చూస్తున్నాడు సార్, కొడతలేడు సార్ వాడు అని, అట్లా ఉంది మంత్రులు చెప్పే పని. మన వాడు పక్కోడు కొట్టాలట, వీడు కొట్టుకోడట, ఇప్పుడు మనం చెప్పాలట, వాడి వాడిని శుద్ధి చేసే పని మనదట, అట్లా మాట్లాడుతున్నారు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నియంత ప్రభుత్వం లాగా తయారైన నేపథ్యంలో, ఇక్కడ ప్రజాస్వామ్యము అనే పదానికే ఒక చోటు లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం మనగడ ఏం కాబోతుంది సార్? ఇట్లనే ఉంటే ఇది రాజకీయ ప్రళయం వస్తుంది, ఆర్థిక ప్రళయం వస్తుంది, ఆర్థికంగా కూడా దెబ్బతింటుంది. తెలంగాణ అనేది ప్రభుత్వం అనేది చుక్కాని లేని పడవలో, తెడ్డు లేని నావికుడు ఒడ్డు లేని సముద్రంలో కూర్చున్నట్టున్నది. ఒడ్డు లేని సముద్రం, తెడ్డు లేని నావికుడు, చుక్కాని లేని పడవ. ఏమిట్రా బాబు అని అంటే, వానికి ఒక తెడ్డు తెచ్చి దేవరాడు తెచ్చింది, సముద్రంలో కొట్టుకొస్తుంటే ఇచ్చినట్టు, అది ఉల్టా పట్టుకున్నట్టు, బైనాక్యులర్స్ కొట్టుకొస్తుంటే ఇచ్చినట్టు, ఒడ్డు ఎక్కడ ఉందో చూడండి, అది ఉల్టా పట్టుకున్నట్టు. ఏందిరా బాబు ఇట్లా ఉన్నది ఏందని దగ్గర పోయి చూస్తే ఫుల్ మందులో ఉన్నట్టు, మత్తులో ఉన్నట్టు. ఆశ్చర్యం కలుగుతున్నది ఏంటంటే, ఈ పడవ ఎందుకు మునిగిపోతలేదని, ఎప్పుడైనా మునిగిపోద్దేమో భయం అవుతుంది, మనకు చూసేవానికి భయం అవుతుంది, కూర్చోడానికి భయం అవుతలేదు. అటువంటి ప్రళయం ఏదో వస్తుంది, వస్తే ప్రమాదం అవుతుంది. అయితే ఈ లోపల జనం మేల్కోవాలి. అయితే దీనికి కారణం ఏంది, ప్రభుత్వం లేదు, పరిపాలన లేదు, విద్య లేదు, వైద్యం లేదు, సచివాలయం ఎక్కడుందో తెలుసా, లేదు, ముఖ్యమంత్రి కనిపించడు. దీనికి కారణం ఏంటంటే ప్రతిపక్షం కూడా లేదు. పాపం మొన్న ఆమె మంచిగా మాట్లాడింది, గవర్నరు విద్య లేదు, వైద్యం లేదంది, కరోనా అన్నది ఫెయిల్ అయింది అన్నది, వెంటనే కేంద్రం నుంచి ఒక మంత్రి వచ్చి అది వ్యక్తిగత అభిప్రాయం మాకు సంబంధం లేదని అయిపోయాయి.
అయిపోయిన కేసీఆర్ మద్దతు ఇచ్చినట్టు వకాలత ఎవరికి మద్దతు, దొంగలకు సర్దు మోసినట్టు కదా. మరి మరి ఆమె ఇక్కడ రోజు ఇక్కడ ఉన్నాము కరెక్ట్ చెప్తున్నా, నువ్వు కరెక్ట్ చెప్తున్నావా? ఆమెని కరెక్ట్ చెప్తున్నది. ఆమె ప్రజల వారిగా ఉంటే ఆమె నోరు ముప్పించిపోతే అది ఎట్లా న్యాయం అవుతుంది? అట్లా అందరిని మేనేజ్ చేస్తున్నాడు ఆయన. ఎక్కడ ఎంతకాలం మేనేజ్ చేయగలడు? ఒక వ్యక్తి అందరినీ అన్ని కాలాలు మోసం చేయలేడు. ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుంది బయటప్పుడు, అప్పుడు ఏమవుతుందంటే అన్ని శక్తులు ఏకమవుతాయి, ఒక్కసారి విరుచుకుపడతాయి. అందుకనే ఇన్ని శక్తుల నుంచి తట్టుకోవడం వల్ల కష్టమైపోతుంది. వాళ్ళ ఎక్కడి నుంచో రాదు, లోపల నుంచి వస్తుంది. ఇందిరా సార్, తెలంగాణ రా ఉద్యమంలోకి కేసీఆర్ లాంటి వాళ్ళని పట్టుకొచ్చిన దాంట్లో మీరు కూడా ఒక పాత్ర వహించినారు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలనో చెప్పినారు, కానీ ఇవాళ తెలంగాణ ప్రజలకి మీలాంటి వాళ్ళు, మీలాంటి పోరాటం చేసి ఆవశ్యకత చెప్పిన వాళ్ళు, మీరే ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం దిగజారిపోవడం, ఒక ఏది మిగులుబడ్జెట్తో ఉన్న రాష్ట్రం 300,000 కోట్ల అప్పుల్లోకి జారిపోవడం, ఉద్యోగాలు లేక, నీళ్లు రాక, ఉపాధులు లేక, పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు ఉపరి పనులు తటబట్టుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం రాకపోతేనే బాగుండేమో అన్న ఒక అభిప్రాయం ప్రజల్లో మళ్ళీ రేకెత్తడం, సో ఇదంతా కొంచెం ఇబ్బందికరంగా లేదా సార్? అంటే ఇప్పుడు ఆ రోజుల్లో చూసిన వాళ్ళకి ఈరోజు పరిస్థితి, ఆ రోజు పరిశ్రమలను మూసేస్తుంటే తెలంగాణ ఉద్యమం ఎప్పుడు వచ్చింది? చంద్రబాబు నాయుడు పరిశ్రమలు, ఒక్కొక్క పరిశ్రమలు మూసేస్తూ పోయినాడు. ఆ రోజు ఏం జరిగింది? కాలువలన్నీ కేఎల్రావు ఎత్తుకుపోయినాడు, కాలువలు మళ్లించినాడు, ఆంధ్రాకు మళ్లించినాడు, తీగలన్నీ తాతారావు ఆంధ్రాకు మళ్లించినాడు, నిధులన్నీ చంద్రబాబు నాయుడు ఆంధ్రాకు మళ్లించినాడు, నదులన్నీ రాజశేఖర రెడ్డి, ఇప్పటికీ అదే జరుగుతుంది పోతిరెడ్డిపాడు ద్వారా అట్లా కృష్ణా బేసిన్లను పెన్నా బేసిన్ మళ్లించినాడు, ఆయన నదులు పట్టుకుపోయినాడు, ఆలోచనలని రామోజీరావు ఆంధ్రాకు అనుకూలంగా మళ్లిస్తున్నాడు. ఆ టైంలో తెలంగాణలో తెలంగాణ అవమానాలు సినిమాల్లో, ఇండస్ట్రీలో తెలంగాణ ఎక్కిరిస్త సినిమాలు వస్తున్నాయి, తెలంగాణ వనరులు దోపిడీ అవుతున్నాయి, తెలంగాణ సంస్కృతిని మభ్య పెడుతున్నారు, ప్రజల్ని హింసిస్తున్నారు, అవమానిస్తున్నారు, అణచివేతలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆంధ్రలో అసెంబ్లీలో 2/3 మెజారిటీ ఆంధ్రా వాళ్ళు, 1/3 మాత్రమే తెలంగాణ వాళ్ళు. తెలంగాణ సఫర్స్ ఇర్రివర్సిబుల్ మైనారిటీ, ఆంధ్ర ఎంజాయ్స్ ఇర్రివర్సిబుల్ మెజారిటీ. ఆ తర్వాత ఆ టైంలో ఎవరు తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండరు. పివి నరసింహారావు లాంటి మంత్రి కూడా, మేధావి కూడా 5 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వంలో మైనారిటీ ప్రభుత్వం నడిపిన వాడు కూడా ఇక్కడ 6 నెలల కంటే ఎక్కువ ఉండలేకపోయినాడు. ఎన్టీ రామారావు, అంజయ్ లాంటి మానవతావాది ఎవరితో వివాదాలు లేవు, ఆయన నడపలేకపోయినాడు. చిన్నారెడ్డి లాంటి సమర్థుడు కూడా 2 ఏళ్ళు ఎప్పుడు ఉండలేకపోయినాడు. అంటే తెలంగాణ వాడు ఉండడు, ఇంకా పరిపాలకులు వాళ్ళదే, అంటే అంతర్గత వలసి పాలన జరుగుతున్నది. ఇన్ని పరిశ్రమలు మూసేస్తున్నారు, నిజాం పెట్టిన పరిశ్రమలు. ఆ సమయంలో మనము మేల్కొనకపోతే మొత్తం తెలంగాణ నమ్మేస్తారు, మొత్తం వనరులన్నీ దోచుకొని పోతారు అని తెలంగాణ ఉద్యమం మొదలైంది. కానీ ఇప్పుడు ఎందుకు అనిపిస్తుందంటే, ఇప్పుడు వచ్చిన చిన్న కేసీఆర్ మళ్ళీ ఆంధ్రాలకు ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు కొండపోచమ్మ చూడండి, ఎవరాయన? పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి, ఆయన జగన్ దగ్గర మంత్రి, పంచాయతీరాజ్ మంత్రి, ఆయనకే కొండపోచమ్మ ఇచ్చినారు కదా. పోనీ అదేమైనా సక్కంగా ఉందా అంటే మన వంతెన గులిపాయ, కొత్త వంతెన నిన్న మొన్న వంతెన గులిపాయ, తర్వాత శివారు కొండ, శివారు వెంకటాపూర్ మొత్తం మునిగిపోయి, కాలువ దిగిపోయి మునిగిపోయి, ఎంత నాశరకంగా ఉందో చూసినాం. అక్కడ బస్వాపూర్ లో రైతు పోయి ఏమయ్యా భూములు లాక్కున్నారు, నాకు నష్టపరిహారం ఇయ్యలేదు అని అంటే కొట్టే తన్ని, ఈయన కొట్టి తన్ని, ఈయన గన్మన్లు కలిసి తన్నిరి. ఈయన ఆంధ్రాలో వచ్చింత అన్యాయం చేస్తుంటే అక్కడనేమో మేఘా కృష్ణారెడ్డి ప్రాజెక్టులన్నీ కరువైన అగిరివైన అన్ని చోట్ల పటేల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు నెట్టెంపాడు వాళ్ళదే ఉంది కాంట్రాక్టులు, ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఆంధ్రోళ్ళది, కలువకుర్తి ఆంధ్రోళ్ళది, పాలమూరు రంగారెడ్డి ఆంధ్రోళ్ళది, తర్వాత జూరాల ఆంధ్రోళ్ళది, శ్రీశైలం ఏం జరిగిందో చూడండి, చూసినా కాలిపాయ ఎక్కడ మెయింటెనెన్స్ లేదు, మొత్తం నీళ్ళని మళ్ళీ పెద్దిరెడ్డి పోతిరెడ్డి పాడు ఇంకా ఎక్కువ పెట్టే మొత్తం తీసుకొని పోగొట్టే, కృష్ణా బేసిన్ నీళ్లను పెన్నా బేసిన్ తీసుకుపోగొట్టే, అడిగిన వాళ్ళు ఎవరు అప్పటికి? అందుకని జనానికి ఏంటంటే అది గుర్తులేదు, చంద్రబాబు నాయుడు చేసిన అరాచకము, రాజశేఖర రెడ్డి చేసిన అరాచకం గుర్తులేదు, ఇప్పుడు జరుగుతున్నది గుర్తొస్తుంది, ఎప్పుడైనా తాజాదే గుర్తుంటుంది. సో అందుకని తప్పంటున్నారు. సో అయితే మేము చంద్రశేఖర్ రావు టైంలో అప్పటికే 69 ఉద్యమంలో మేము ఉన్నాం, మళ్ళీ 94 మధ్య ఉద్యమం అందరు దాంట్లో మనతో పాటు ఉన్నది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, సోషలిస్ట్ పార్టీ వాళ్ళు, మావోయిస్ట్ పార్టీ వాళ్ళు అందరు ఉన్నారు మనతోటి ఆ ఉద్యమంలో. సో అందులో అందులో ఒకటిగా వచ్చాడు కేసీఆర్, అప్పుడు తానే సర్వస్వంగా రాలేదు. సో కేసీఆర్ ఏంటంటే మభ్య పెట్టడం ఎక్స్పర్ట్, అంతకంటే ముందున్న నాయకులు ఎవరు? బాగారెడ్డి పేరు ఎవరు చెప్పనీయుడు, రామచంద్రారెడ్డి పేరు ఎవరు చెప్పనీయుడు, చిట్టెం నర్సిరెడ్డి పేరు ఎవరు చెప్పనీయుడు, రామేశ్వరరావు, రాజా రామేశ్వరరావు వీళ్ళంతా మనతో ఉన్నారు. సోషలిస్ట్ పార్టీ మాధవరెడ్డి, కేశవరావు జాదవ్ ఎవరన్నా కేశవరావు జాదవ్ పేరు చెప్తారు, ఆయన లేని తెలంగాణ ఎట్లుంది? ఇప్పుడు ఆఖరికి ఆయన జయశంకర్ పేరు కూడా చెప్తున్నాడు, మొన్న జయంతి అయితే చేసిండు, అసలు ఒక్క మాట కూడా దండ కూడా వెళ్ళి అసలు పేరు కూడా ఎవరు ఉచ్చరించలేదు మొత్తంగానే.
ఇప్పుడు నీకు అంత అనుకూలంగా ఉన్న పేరే చెప్తలేరు. నీకు అంత అనుకూలంగా మేము నువ్వు మంత్రివర్గంలో చేరడం తప్పని చెప్పి ఐక్య కార్యాచరణ కాబట్టి మాది జేసి మాది, నేనే కన్వీనర్. దానికి దాంట్లో గద్దరు ఉన్నాడు, విమలకు ఉన్నది, ఆకులు బొమ్మ ఉన్నాడు, వీళ్ళంతా మేమే. నేనే కన్వీనర్ గా 94 మొదలుపెట్టింది అది. దాంట్లో ఎక్కువ మంది జర్నలిస్టులే ఉండేవారు. కే శ్రీనివాస్ ఉండేవాడు, మల్లెపల్లి లక్ష్మి కూడా ఉన్నాడు, వేరే విషయం అది. చక్రపాల్ ఉన్నాడు, నేను కన్వీనర్ ఉన్నాం. జర్నలిస్టులే మొదలుపెట్టింది. ఒక్కరి పేరునే చెప్తున్నాడా? అస్సలు అన్నిటికీ ఆద్యుడు కేశవరావు జాదవ్ కదా, ఎవరు చెప్తున్నారు పేరు? చెప్పాడు కేసీఆర్ తెలివి ఏంటంటే అటు నుంచి అట్లా మళ్లించుకొని పోతాడు. బాల్ అంతా మనం ఒక దిక్కు ఆడుతుంటే బాల్ లేని చోటు ఆయన గ్రౌండ్ బయటికి తీసుకొని పోయిండు బాల్ను. అందుకని మనం ఇక్కడికి ఇక్కడనే ఉండదు, మైదానంలో ఆడుతున్నాము, ఆయన బయటికి తీసుకొని పోయిండు, మైదానంలో వెతుక్కుంటున్నాము. అది కేసీఆర్ తెలివి. దానికి కారణం ఏంటంటే తెలంగాణలో కొంతమంది చెంచా మేధావులు ఉన్నారు, వాళ్ళు అదే నిజమని చెప్తున్నారు. పుస్తకాల్లో చూస్తున్నాము, పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసిన పుస్తకాల్లో ఎక్కడ ఇంద్రారెడ్డి పార్టీ పెట్టిండు లేదు, దేవేందర్ గౌడ్ పార్టీ. కేసీఆర్ చంద్రబాబు నాయుడు మూతి నాకుంటున్నప్పుడు ఇంద్రారెడ్డి 97లో జై తెలంగాణ పార్టీ పెట్టి చచ్చిపోయేదాకా పాపం తిరిగిండు 2000 దాకా. పాపం ఇప్పుడున్న సవితారెడ్డి వచ్చిన వాళ్ళందరికీ జొండ రొట్టెలు చేసి పెట్టేది, వేల మంది చేసి పెట్టేది. ఎక్కడైనా పేరుందా? మూడేళ్ళు లేదు. దేవేంద్ర గౌడ్ పార్టీ పెట్టి నువ్వు ఓడిపోయి ఎలక్షన్లు ఓడిపోయి ఇంట్లో పండుకున్నప్పుడు నిత్యం గుడ్డేసి పండుకున్నావు, గుడ్డేసి తడిగుడ్డేసి పండుకున్నప్పుడు ఆయన పాపం పార్టీ పెట్టి ఎస్సీలు బీసీలు అందరూ తయారు చేసింది. సరే తర్వాత రాజశేఖర రెడ్డి బెదిరిస్తే లొంగిపోయినది వేరే విషయం, కానీ మొదలు పెట్టింది కదా. లేదు కదా, మావోయిస్టుల పేరుండదు, ఇంద్రారెడ్డి పేరుండదు, దేవేంద్ర గౌడ్ పేరుండదు, కాంగ్రెస్ వాళ్ళ పేరుండదు, సోషలిస్ట్ పార్టీల పేరుండదు, ప్రొఫెసర్ల పేరుండదు, జర్నలిస్టుల పేరుండదు, నువ్వు ఎక్కడ లేవు. బిల్లు పెట్టే టైం కోసం పార్లమెంట్ లేవు, బిల్లు పెట్టినప్పుడు ఏ ఇల్లు ఎక్కడున్నావు నువ్వు ఎవరు తెలియదు. ఇట్లాంటి వ్యక్తులు దానికి కారణం ఏంటంటే మేధావులు, మేధావులు తప్పు చెంచాలు చేరినారు. వీళ్ళందరూ చరిత్ర క్షమించదు, అయితే వాళ్ళు రాస్తే ఉంటుంది. ఇప్పుడు చివరికి చరిత్ర ఉన్నదంతా తన్నుకొని బయటకు వస్తుంది, అన్ని బయటకు వస్తాయి. ఉన్నారు కదా ఇంకా బ్రతికే ఉన్నారు, అన్ని రికార్డ్ అయినాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో రికార్డ్ అయినాయి. తర్వాత అవి బయటకు వస్తాయి, వీళ్ళు చరిత్ర ద్రోహులుగా ఉండిపోతారు. అప్పుడు ద్రోహులు, ఇప్పుడు ద్రోహులే ఉండిపోతారు. సార్ ఒక 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 మాటలు చెప్పాలంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి 100 మార్కులు ఉంటే మీరు ఎన్ని ఇస్తారు సార్? జీరో కాదు, మైనస్ ఏమైనా ఉంటే మైనస్ వేయాలి. అసలు ఆరేళ్ళు కనిపించని వాడు ఎక్కడ ఏదైనా ఒక పనిని చేయాలి కదా, ఒక్క పని కూడా చేయకుండా చేసిండు కదా సార్ వాళ్ళ కొడుకుని. అదే సొంతంగా చేసుకున్నాడు, సొంతంగా చేసుకున్నాడు. అది ఫ్యామిలీ, అది కుటుంబం, అది కుటుంబ పాలన, అది కుటుంబానికి కొడుకునేదో ఎంపీని చేసి అది అన్ని చేసిండు. అంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైంది, అందుకనే మైనస్. ప్రజాస్వామ్యం అంటే ఏంది? నువ్వు ప్రజాస్వామ్యం అంటే సమిష్టి నిర్ణయాలు ఉండాలి. ఉన్నాయా? టికెట్ ఇచ్చేటప్పుడు వాడు పార్టీకి పనిచేసిండా లేదా, ఉద్యమానికి పనిచేసిండా లేదా చూడాలి. ఉద్యమాన్ని ఎన్ని తూట్లు పొడిచిండో చూసి వానికి టికెట్లు ఇస్తున్నావు. అంతే, ఉద్యమానికి. టీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కదా సార్, దాంట్లో మనం ఇంకా టికెట్లు ఆశించడం అది వేస్ట్. కానీ ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన అంతం కాకపోతే తెలంగాణ వనరులు, తెలంగాణ పౌర సమాజం అంతా అసలు ప్రశ్నార్థకంలో పడే పరిస్థితికి దాపురించింది అనేది కొంతమంది మీలాంటి మేధావులు అక్కడక్కడ మాట్లాడుతున్న మాట. నీళ్ళ విషయంలో నిన్న మొన్న మీరు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం బతికి బట్టగట్టాలంటే ఏం చేయాలి సార్? తెలంగాణ రాష్ట్రం బతికి బట్టగట్టాలంటే ముందు చెప్పవలసింది మా మేధావులందరూ ఫస్ట్ బయటకు రావాలి, అక్కడ ఉన్న వాళ్ళందరూ బయటకు రావాలి. ఫస్ట్ కేసీఆర్ను ఒంటరిని చేయాలి, ఉన్నదినట్టు చెప్పాలి కదా. అంతే, ఇప్పుడు ద్రౌపది గుడ్డలు ఇప్పుతున్నప్పుడు గుడ్డలు ఇప్పడం తప్పని చెప్పాలి కదా మేధావులు, ఈ ఆచారాలు చెప్పాలి కదా, చెప్పలేదు. నోరని నిప్పాలి కదా, నోరు ఇప్పలేదు. ఫస్ట్ బయటికి రావాలి. వాళ్ళు కేసీఆర్ ఉమ్మేసింది దాన్ని నాకొద్దు, కేసీఆర్ ఉమ్ముతున్నాడు పాందేని అమ్ములు ఉమ్ముతున్నాడు, దాన్ని వీళ్ళందరూ నాకుతున్నారు, దానికి బయటికి రావాలి. ఆ గాడిద ఎంక కంకడం మానేయాలి, కంకుతున్నారు అది మానేయాలి. వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు ఫస్ట్ రక్షణ కవచంగా వాళ్ళు ఉండొద్దు, వాళ్ళు రక్షణ కవచం, వాళ్ళు కొట్టాలి కదా రక్షణ కవచం. కవచ కర్ణుని కొట్టాలంటే కవచకుండలాలు తీసేయాలి, అందుకని వీళ్ళని బయటికి తప్పించాలి. ఆ తర్వాత ఆయుధాలు ఏ ఆయుధాలు వేయాలో చూడాలి. దానికి అన్ని పార్టీలు నేకం చేయాలి, బీజేపీ నేకం చేయాలి, కాంగ్రెస్ నేకం చేయాలి. ఇష్యూస్ బోల్డెన్ ఇష్యూస్ని ఒక కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులే కూలిపోయేటట్టు అయితుంటే, అన్ని ప్రాజెక్టులు దక్షిణ తెలంగాణ అంతా ఆగమవుతుంటే, ఆఖరికి నల్లమల్ల యురేనియం దొబితే హైదరాబాదు రంగారెడ్డి కూడా బతకవు, ఏం బతకవు. మహబూబ్నగర్ పోద్ది, నల్గొండ పోద్ది. అక్కంపల్లి రిజర్వాయర్ పక్కన 10 కిలోమీటర్ల దూరంలో యురేనియం ప్లాంట్ వస్తుంది, రిఫైనరీ వస్తుంది యురేనియంది. ఎట్లుంటుంది అది? ఉంటుందా? నల్గొండ జిల్లా ఉంటుందా? మరి ఇవన్నీ సోయలేదు ఆయనకు, ఉండాలి కదా. సో లేనప్పుడు ఇవన్నీ జనానికి సమస్యలు చెప్తే జనమే లాటరీలు అందుకుంటారు, జనానికి చెప్పాలి కదా. వాడు లూటీ చేస్తున్నాడు, మనమేం చేయాలి?
లూటీ చేసిన మీద లాఠీ లేపాలి కదా, చెప్పాలి కదా. అందుకని ఏం చేయాలంటే రణనీతి చెప్పాలి. రణనీతి ఏంటంటే నీ నీ దారి నువ్వురా, నీ దారి నువ్వురా, వెన్ యూ కెనాట్ మార్చ్ టుగెదర్, కలిసి ప్రయాణం చేయలేనప్పుడు లెటర్స్ మార్చ్ సపరేట్లీ బట్ స్ట్రైక్ టుగెదర్, దాడి చేస్తూ కొండ చెరువును కొట్టాలి. కొట్టాలంటే అందరూ విడివిడిగా పోదాం, మనం కలిసిపోలేం కాబట్టి విడివిడిగా పోదాం, కానీ లాఠీ మాత్రం ఒక్కసారి లేపి కొడదాం కొండ చెరువును. అట్లా ఒక రణనీతి, దానికోసం అన్ని ఇప్పటికే తయారవుతున్నాయి. మనకు సంబంధం లేకుండానే మనం చూస్తున్నాం కదా, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా ఓకే లోపల వాళ్ళందరూ ఒక్కసారి ఏకమవుతున్నారు. ఏకమైతే టీఆర్ఎస్ వాళ్ళు కూడా వ్యతిరేకం, ఎన్టీ రామారావు వ్యతిరేకంగా మనం చూసినాం కదా, ఇందిరాగాంధీ వ్యతిరేకంగా చూసినాం కదా, జనం వ్యతిరేకంగా ఉన్నారు. ఇందిరాగాంధీకి ముందు ఎంత కాలి కోటికి సరిపోతారు ఆయన, ఇందిరాగాంధీ రాయబారి లోడిపోలేదా, ఎన్టీ రామారావు ఉన్న గ్లామర్ ఎవరికైనా ఉన్నదా, మనం చూసినాం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూడలేదు. మరి ఎన్టీ రామారావు కళ్ళ గుర్తులు ఏమేంటి, ఒక చిత్తరంజన్ దాస్ అనే అనామకం చేతిలో పైసలు కూడా పెట్టలే ఆయన ఓడిపోయింది కదా. ఆ పరిస్థితి ఇక్కడ వస్తుంది. ఆ పార్టీలో ఉన్నోళ్ళే చీచి తూతూ అంటున్నారు, వాళ్ళే ఎవరు బయట వాళ్ళు కూడా అవసరం లేదు, లోపల ఉన్నోళ్ళే ఆయన వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటట్టున్నారు. వాళ్ళే బయట వాళ్ళు ఏం చేయాల్సి, మనం బయట చూస్తూనే ఉంటాము. ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టినట్టే ఆ పరిస్థితి ఇక్కడ దాపరించబోతున్నారు. కేసీఆర్ కూడా చెప్పులతో కొడతారు, చీచి తూతూ అంటారు, వాళ్ళ ఉమ్మిలా కొట్టుకొని పోతాడు ఈయన. ఇంకా వేరే కూడా ఏం అవసరం లేదు, ఉమ్మిలా కొట్టుకొని పోయే పరిస్థితి, మొత్తం కుటుంబం కొట్టుకొని పోవచ్చు, ఉండే పరిస్థితి లేదు వాళ్ళది. అందుకని మనం అంటే వాళ్ళ పాపాన వాళ్ళు పోతారని మనం అనుకుంటాం, కానీ మన ప్రయత్నం కూడా ఉండాలి కదా. వాళ్ళ ప్రయత్నం ఉన్నది, గోడ కూలిపోతుంది, కూలిపోతే తెలియకుండా పక్కన ఎవడని పడుకుంటే వాళ్ళ మీద కూలిపోతే వాడు చచ్చిపోతారు. మనం ఏం చేయాలి, మనం ఒక గడపార తీసుకుని అట్లా కూలక ముందే పాలగొట్టాలి దాన్ని. సో లేకపోతే ప్రమాదం జరిగేటట్టు ఉండదు. ఇప్పుడు పుండు అయింది, పుండు అయితే చీమ్ పట్టింది దానంతరం అదే పగిలితే మళ్ళీ అతకదు, గ్యాంగ్రీన్ కూడా ఫామ్ అవుతుంది. అదే సర్జన్ ఉండి కత్తి వాడి కోసి చీమ్ పిండి కుట్లు కుడితే, దారంతో కుడితే అతుకుతుంది. సో పగిలితే అతకది, మళ్ళా చర్మం అతకదు, కుడితే అతుకుతుంది. సర్జన్స్ ఇంటర్ఫీరెన్స్ అవసరం కదా, సర్జన్స్ ఇంటర్వెన్షన్ అంటారు. మనం సర్జికల్ నైఫ్ తీసుకొచ్చి కోసి కుట్టాలి, సూచర్ చేయాలి. సో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేయాల్సింది అది ఉంది, సర్జరీ చేయాల్సి ఉంది. రైట్ సార్, తెలంగాణ ప్రజలకి ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, తెలంగాణ అంతా ఆగమైపోతున్నది, ఎక్కడి ప్రకృతి వనరులన్నీ నాశనం అవుతున్నాయి. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా తీసుకుందాం, ఎంత సంపద ఉన్నది. కరీంనగర్ జిల్లాలో కొండలన్నీ కొట్టేసినారు, గ్రానైట్ మాఫియా, ఇసుక మాఫియా. నేరల్లో చూసినాక 23 మంది లారీల కింద, ఇసుకరాల కింద చచ్చిపోయారు. మొత్తం మానేరు నది, ప్రాణహిత నది, గోదావరి నది ఇసుకంత మాయమవుతుంది. ఇసుక పోయింది, కొండలు పోయినాయి, మహాముత్తారం అడవి, తాడిచెర్ల అడవి అంతా పోయింది, రామగిరి కొండలన్నీ పోయినాయి ఒక్క కరీంనగర్ జిల్లా. ఆ పక్కన ఓపెన్ కాస్ట్లు అవుతున్నాయి, తాడిచెర్ల ఓపెన్ కాస్టు, గుంజపడుగు ఓపెన్ కాస్టు, కానుకూరు ఓపెన్ కాస్టు, అన్నీ మేడిపల్లి, గీడిపల్లి, సెంటనరీ కాలనీ కూడా పోతున్నది. రామగుండంలో ఎంత పెద్ద ఓపెన్ కాస్ట్ ఏందో మనకు తెలుసు. అటుపక్క కూడా, గోదావరికి అటుపక్క 5 నదులు, ఆదిలాబాద్ జిల్లా 5 గోదావరి, ప్రాణహిత, పెనగంగ, కడెం, వరద, 5 నదులు, 14 వాగులు, నల్లవాగు, శుద్ధవాగు, పెద్దవాగు, వట్టివాగు, స్వర్ణవాగు, తాటితొర్రవాగు, అట్లా 14 ఉన్న 8 జలపాతాలు ఆదిలాబాద్ జిల్లాలో, పొచ్చర, కుంటాల, నల్లగొండం, గాయత్రి, కొర్టకల్, ఈ జలపాతాలు అన్నీ నాశనం అవుతున్నాయి. ఓపెన్ కాస్ట్లో పోతాయి అటుపక్క, మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా పోతుంది, మొత్తం నాశనం. గోదావరికి అటుపక్క ఇటుపక్క ఉత్తర తెలంగాణ నాశనం అవుతుంది, ఉత్తర తెలంగాణలో గత్తరలు ఇస్తుంది, దక్షిణ తెలంగాణ అది ఆంధ్రలోకి దక్షిణ ఇచ్చేసినారు. ఇక్కడ అక్కడ ఏమి లేదు, లేనప్పుడు జనం మేల్కొనకపోతే, ఇటువంటి ముఖ్యమంత్రులే కనుక ఉంటే, ఏమి బట్టని ముఖ్యమంత్రులు, మందపచరం ముఖ్యమంత్రులు ఉంటే, నషాలు కూడా ఉండవు, మామూలు నషా కాదు ఇది. అన్నిటికంటే భయంకరమైన మత్తు ఏంటంటే, పూర్వం గుడంబ ఉండేది, గుడంబల రాశి, ఎంజాలి, జాలి, థర్రా అని ఉండేది, దుబారా అని. థర్రా ఎంత ఘాట్ అంటే, ఎవరిది ముక్కు దగ్గర పెడితే ఆ ఘాటుకు మెదట్ల పురుగు ముక్కు నుంచి రాలి కింద పడిపోయేది, అంత ఘాటు. ఆ ఘాటు సరిపోదని కేసీఆర్ దాంట్లో బంగ్ కలుపుకున్నాడు, అప్పటికి సరిపోక దాంట్లో జర్దా కలుపుకున్నాడు, అది తాగి పడుకున్నాడు. లోపల అంత మత్తు, బయట ఇంత మందపు చర్మం, ఏమవుతుంది? దానికి ఎటువంటి ఆయుధం కావాలి? బలమైన ఆయుధం కావాలి. మొత్తం ప్రజల చైతన్యాన్ని అంతా ఒక తాడుగా పేంచి బంధించాలి. అట్లా బంధించడానికి శక్తులు ఇప్పుడే తయారవుతున్నాయి, ఎక్కువ దూరం ఏం లేదు. అది కేసీఆర్ మేల్కొనాలి, కేసీఆర్ మేల్కొనక ముందే బంధించాలి. బంధించడానికి ఏర్పాటు జరుగుతుంది, దక్షిణ తెలంగాణ జరుగుతున్నాయి, ఉత్తర తెలంగాణ జరుగుతున్నాయి, అందరు ఏకమవుతున్నారు. మనము ఇంత కరోనా మధ్య పెడితే 100 మంది, అక్కడ మేము మీటింగ్ పెడితే 100 మంది పట్టలేకపోయినాం. సో రేపు ఎక్కడ పెట్టినా మీటింగ్ అట్లనే జరుగుతున్నది, ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది, కట్టలు తెంచు. మనం చెప్పినా లాభం లేదు, ఆయనకేం అర్థం, అంత మత్తులు ఉన్నాడు, అంత మంద బయట, అంత మంద చూపం, లోపల అంత గాఢమైన మత్తు. కాబట్టి ప్రజలు మేల్కోవాల్సిందంటారు, ప్రజలు మేల్కొంటున్నారు,
ప్రజలు మేలుకుంటున్నారు, తమ మేలు కంటున్నారు. జన మా చిన్నప్పుడు పాట ఉండేది, జనత మేలు కొన్నది జగతి మేలు కన్నది అని. జనం జనత మేలుకుంటున్నది, తన మేలు కంటున్నది కూడా. ఇక కనవలసింది ఏంటంటే ఆయన్నే. ఇక ఆయన ఎక్కడ ఏడు ఏ ఎలుక కలుగులో దూరుదాము, ఏ చిత్తకుండలో దాక్కుందాము, ఏ మోరిలో దూరుదాము అనేది కేసీఆర్, కేసీఆర్ కుటుంబం చూసుకోవాలి. ఇప్పుడే వెతుక్కోవాలి వాళ్ళు, వెతుకో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా సుదీర్ఘమైనటువంటి విషయాలు చెప్పినారు. సో తెలంగాణ ప్రజలారా, మీరు మేలుకోకపోతే భవిష్యత్ అంధకారమే. సో కేసీఆర్కి సంబంధించినటువంటి పరిపాలన ఇలాగే కొనసాగితే ఉత్తర తెలంగాణలో గత్తరలేస్తుంది, దక్షిణ తెలంగాణ దక్షిణమిచ్చేయడం జరుగుతుంది. మొత్తం తెలంగాణ సమాజమే ఒక బొచ్చ రూపంలో తయారైపోయి అడక తినేటువంటి పరిస్థితికి వస్తుందని చెప్పి సీనియర్ జర్నలిస్టు, ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత రామోజీరావు లాంటి వ్యక్తి పాశం యాదగిరి సార్ చెప్పినటువంటి మాటలు. సో ఇవి ఆయన ఎంత నిజాయితీగా ఉండి మనసులో ఉన్న మాటలు చెప్తా ఉండడో మీరు అర్థం చేసుకోరు. ఆయన రూపాన్ని, ఆయన అన్ని రకాల్లో వివిధ భాషల్లో పండితుడు, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో రాజకీయ అనుభవం, అంటే వాళ్ళని దగ్గరుండి పరిశీలించినటువంటి వ్యక్తి. ఇవాళ కేసీఆర్ని విశ్లేషణ చేస్తే ఆయన కలువులో దాచుకోవాల్సిన పరిస్థితి, సమాజం బాగుపడాలంటే ప్రజలు మేల్కోవాలని చెప్తున్నారు. ఇక ఇట్లాంటి సీనియర్లు చెప్తున్నటువంటి మాటలు ఇప్పటికైనా మీరు ఆచరిస్తారని ఆశిస్తూ చూస్తూనే ఉండండి. క్యూ న్యూస్.